ఆ సెమినార్ జ్ఞాపకాలు ఇంకా మరిచిపోక మునిపే మరలా సెమినార్ మనల్ని పలకరించడానికి రెడీగా ఉంది. ఈ ఫ్యాన్ ఆఫ్ పెడతాం. ఆ సెమినార్ జరిగిన ఆ వైబ్రేషన్ ఇంకా పోలేదు. మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ సేవకులుగా ఉన్నవారు ఆ టైంలో అక్కడ ఉన్నవారు కొన్ని విషయాలు కళ్ళతో చూశారు. గతించిన సెమినార్ యొక్క మరువలేని జ్ఞాపకాలు ఒక మూడు చెప్తాను. చాలా వచ్చండి. మొదటగా ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయండి. గొడవలైన కుటుంబాలలో సమాధానం ఎలా ఉండాలో కుటుంబాలు బలపడ్డాయి గతించిన ఏడాది. గొడవలు పెట్టుకుని అనేక మంది భార్యాభర్తలు ఈ సెమినార్ మాకు మేలయ్యింది అన్నారు. కొన్ని కుటుంబాలు ఎల్లలేక 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 ఏడుస్తూ వెళ్ళి అన్నారు, వచ్చే ఏడాది 10 రోజులు పెట్టండి అన్నా అన్నారు. 10 రోజులు పెట్టారని మాకు ఉందమ్మా, మా దగ్గర అంత ఓపిక లేదని చెప్పాం. దీన్ని తడుముకోవడానికే చాలా వ్యవహారం అయింది మాకు. మేము చేసిన ప్రకటనకి 500 మంది వస్తారనుకున్నాం. కరోనా ఆకాంక్షల మధ్య వైరస్ విలయతాండం చేస్తున్న వేళ పర్మిషన్స్ దొరకని టైంలో 2000 మంది పైన వచ్చారు. ఇలాగే మొట్టమొదటి గెట్ టుగెదర్ జరిగింది. లాస్ట్ ఇయర్ గెట్ టుగెదర్కి ఇంత పబ్లిక్ లేరు. ఇప్పుడు మినీ సెమినార్ లాగా ఈరోజే ఉంది, ఆ రోజు అంతమంది లేరు. అప్పుడు మేము అనుకున్నాం వస్తారంటారా సెమినార్కి అని. మళ్ళీ మేమే సిగ్గు లేకుండా అనుకున్నాం, రాకపోయినా పర్వాలేదు, మనం మాత్రం ఈ భోగమంట పండుగలో మనం చెడిపోకుండా మన కుటుంబాలతో 4 మాటలు చెప్పుకుందాం అనుకున్నాం. అన్నయ్య వాళ్ళ సంఘం, మా సంఘం, మమ్మల్ని కలిసిన సహోదరుల సంఘం, మనం కూడుకుని 500 మంది అవుతామన్నా సరిపోద్దులే. మనం సంఖ్యను చూపించి మేము ఎరగదీసామని చెప్పుకోవడానికి మనం సెమినార్ చేయట్లేదు కదా. మనం ఆత్మీయంగా ఉద్యమం పొందడానికి సెమినార్ కనుక మనకు 500 మంది వస్తే చాలని 500 మందికి ఎస్టిమేషన్ వేసుకున్నాం. దడాధనలా జరిగిన విషయం ఏంటంటే, ఫస్ట్ డే మార్నింగ్ 6:30 AM ఎర్లీ మార్నింగ్ 1000 ఫిగర్ నమోదైందని చెప్పారు. ఇప్పుడు ఈ 500 మందికి 200 మందికి టిఫిన్ వండిన బ్యాచ్, 1000 మందికి ఇప్పుడు టిఫిను భోజనం అనగానే ఇప్పుడు ఏ కట్టవలోకి పారిపోవాలి, ఏ పొలలు తేవాలి, ఇప్పుడు ఎవరేం తేవాలో, పొయ్యిల దగ్గరికి అంగారుగా తిరిగేసిన వాళ్ళు ఏం తేవాలని కంగారు అయిపోయినవారు ఒకరు, ఏంటి 7:30 దాటేసరికి 1000 దాటుకుని వెళ్ళిపోతుంది ఫిగరు, మాకు అర్థం అవ్వలేదు ఇంత పబ్లిక్ ఎలా వస్తున్నారు, ఎక్కడో ఆ మూలన పెడతా అంటే అది జేమ్స్ గారి గొప్పతనం కాదు, అది ఏ సేవకుని గొప్పతనం కాదు. బైబిల్లో పొడి చేసే మాట ఏంటో తెలుసా, ఒకరిని నేను ఆకర్షిస్తే తప్ప ఎవ్వరూ రాలేరు. నడి బజార్లోలా ఉన్న ఈ రాజమండ్రి అర్బన్ సిటీలో సెమినార్ చేసి అనేక మందిని కదపాలనుకున్న దేవుడు అన్నాడు, రాజమండ్రిలో కాదురా నగరానికి ఆవలి చేయండి అన్నాడు. రాజమండ్రిలో చేస్తే ఏమవును ప్రభు అని మరలా మమ్మల్ని మేము జరిగిన విషయాన్ని విచారణ చేసుకుంటే తేలిన విషయం ఏంటంటే, మేము 500కి లెక్కేసాం, దేవుడు 2000కి లెక్కేశాడు. ఆ 2000 మంది ఇదే సిటీలో మేము చేసుంటే ఈరోజుకి మాకు అప్పులు తీరకపోను. ఈరోజుకి ఆ సిటీలు బాడిన అప్పులు ఈఎంఐలు కడుతూనే ఉంది. అందుకే భగవంతుడైన దేవుని క్షమించండి, దేవునికి తెలుసు కనుకే మన బలము బలహీనతలు ఎరిగిన ఆ బలవంతుడైన దేవుడు తెలుసు కనుకే మీరు ఇక్కడ చేయడానికి వీలు లేదని, ఆల్రెడీ మాకు పర్మిషన్ వరకు వెళ్ళిపోయి మేము ఆల్రెడీ రెంట్కి 50,000 మేము మాట్లాడుకున్న ఒక స్కూల్లో మర్యాదగా దేవుడు చెప్పాడు వినలేదు, చెప్పాడు వినలేదు, చెప్పాడు వినలేదు, వినకుండా మళ్ళీ ఇంకా వారం సెమినార్ ఉందిగానే ఇంకా ప్లేస్ ఎదుగుతున్నాం ఇక్కడ మేము. అంటే అన్ని సిగ్గులేని మొక్కలు చూడండి మాకు. అప్పుడు దేవుడు ఇంక వీడికి ఇలా కాదని చెప్పి నన్ను ప్రసాద్ అందరిని అందరినీ పిలిపించి ఒక ఆ స్కూల్ యజమాని ముందు నిలబెట్టి ఇంకోసారి రాజమండ్రిలో కనబడ్డారంటే ఒక్కొక్కడిని జైలు ఎట్టించేస్తా అన్నాడు.
శుభం కలుగును గాక అని వచ్చేసాం అక్కడి నుంచి. ఆ మాట ఆయన తిట్టాడని కాదు, అంటే దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడటం అంటే పరలోకం నుంచి ఈరోజు ఆకాశం తెరవబడి మాట్లాడు, పరిస్థితుల్లో నుంచి మాట్లాడతాడు, వ్యక్తుల ఆంతర్యంలోంచి మాట్లాడతాడు, అంతకన్నా ముఖ్యముగా వాక్యములో నుంచి మాట్లాడతాడు. ఆ మాట్లాడే దేవుడు దీనులైన మాతో మాట్లాడాడు గనకే ఆ సెమినార్ అంత ఘనంగా జరిగింది. ఆ జరిగిన జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేము. అప్పుడు వచ్చేసిందా అనిపిస్తుంది. మొట్టమొదటిగా కుటుంబాలు కట్టబడ్డాయి. రెండు, ఎందరో యవనస్తులంటే, ఈసారి సాక్ష్యం చెప్పిద్దాం అనుకుంటున్నాం కొంతమందితో, బ్లేడ్ బ్యాచ్ అని సొసైటీలో ఒక మోకుంటుంది తెలుసా, రాజమండ్రిలకు బాగా పరిచయం ఉంటుంది. చేతులు కసకస కోసుకుంటారు వాళ్ళు, బ్లేడ్లు పన్ను కింద పెట్టుకుంటారు, ఈ కాలర్ దగ్గర పెడతారు, ఈ కింది పెట్టుకుంటారు, ఈ ఈ సట్ ఎండింగ్ ప్లేస్లో పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర బ్లేడ్ ఎప్పుడు రన్నింగ్లో ఉంటుంది, వాళ్ళకి తిక్కలెగిస్తుంటుంది అప్పుడప్పుడు. ఆ తిక్క ఏంటంటే వీళ్ళ గంజాయి కొక్కాయిని మత్తులో ఊగుతారు. ఆ ఊగినప్పుడు మత్తుకి ఏదోటి చేయాలని ఆ మత్తు తీవ్రతకి ఫిక్స్ స్టేజ్కి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతే వాళ్ళ చేతులు కోసుకుంటారు, మెళ్ళలు కోసుకుంటారు, పక్కన ఉంటే నిన్ను నన్ను కూడా కోసేస్తారు. అలాంటి వాళ్ళు మారిపోయారు, అలాంటి యవనస్తులు మారారు. మన విజయవాడ వెళితే అన్నా ఒకప్పుడు నా ప్రొఫైల్ ఏంటో తెలుసా, నేను బ్లేడ్ బ్యాచ్ అని ఇలా చొక్కా పైకెత్తి చూపిస్తే ఆయన చేతి నిండా ఎన్ని గాయాలు ఉన్నాయో. అప్పుడు అన్నాను, బాబు ఈ గాయాలు నాకే కాదు సెమినార్లో కూడా చూపించాను. ఎందరో తాగుబోతులు మారిపోయారు, లవ్ అనే లస్టలో కూరుకుపోయి తల్లిదండ్రులు ఎదిరించి ఇళ్లలో నుంచి పారిపోయి ఈరోజు తప్పుడు బాధలు అనుభవిస్తున్న అనేక మంది యవనస్తులు మారిపోయారు, కదిలిపోయారు. ఒక యవనస్తుడు మేము బాప్టిజం ఇస్తున్నప్పుడు, అన్నా నేను డేవిడ్ అన్న సత్య గారు అందరం కలిసి బాప్టిజం ఇస్తుంటే ఆ కుర్రోడు ఏడ్చాడండి. ఏడుస్తూ అడిగిన మాట ఒప్పుకోలు అడుగుతుంటే పదే పదే అడిగిన మాట ఏంటి తెలుసా, అన్న మిమ్మల్ని మాట అడుగుతున్నానన్న, దేవుడు నన్ను క్షమిస్తాడా, నిజంగానే దేవుడు మమ్మల్ని క్షమిస్తాడా, క్షమిస్తాడని మోకాళ్ళేసి ఏడ్చేసేవాడండి వాడు. నేను అన్నాను, తమ్ముడు నువ్వు ఒప్పుకుని క్షమిస్తాడని అడుగుతున్నావు, నీకన్నా నెంబర్ వన్ పాపులర్ మేము, మమ్మల్నే క్షమించాడు, నిన్ను కూడా క్షమిస్తాడు. ఆదరించే దేవుడు అందరినీ ఆదరిస్తాడు, నేను క్షమిస్తాడు తమ్ముడు. ఈరోజు నాగిటి మీద చెయ్యేసాను నీవు, దేవుని దగ్గర ఈరోజు వాగ్దానం చేయబడిన నీవు, మరలా ఇంకెప్పుడు పాపం చేయకంటే. ఆ రోజు ఏడ్చి బాప్టిజం పొందిన అబ్బాయి వాళ్ళ ఇంటికి మహిమకరమైన బిడ్డగా నిలబడ్డాడు. యవనస్తులు అనేకులు పులకించిపోయి, అన్నా మాకు ఇంటికి వెళ్ళాలనిపించట్లేదన్నా అన్నారు. మీరు వెళ్ళకపోతే మేము వెళ్ళలేము, రేపు నుంచి డ్యూటీలు ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళిపోండి అన్నా. ఆ వెళ్ళిపోయిన యవనస్తులు ఇప్పుడు మరలా ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఆ రాక రానే వచ్చింది, ఇక సరిగ్గా నెల రోజుల్లోపే ఉంది. ఇక మూడవ పాయింట్, సేవకులు. సెమినార్లో మీరు ఎలా రగల్చబడ్డారో లేదో నాకు తెలియదు, కానీ వేదికెక్కి వేదికెక్కని ప్రతి సేవకులు, ప్రత్యక్షంగా పరోక్షంగా కలపబడిన అనేక మంది సేవకులు సెమినార్లో రగిలిపోయారు. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒకరిని మించి ఒకరు, ఒకరిని మించి ఒకరు ఎంత ఘనముగా వాడబడ్డారు. అప్పటి వరకు మొదటి రోజు రాకలో డల్లగా కనిపించిన ప్రతి సేవకుడు ముగింపు రోజు మాత్రం ఎలా ఉన్నారు తెలుసా, ఎంత విజయాన్ని సాధించామన్న ఒక తృప్తిలో నిలబడ్డారు. అందుకే ఈ సెమినార్ చెప్పడానికి ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయో. కుటుంబాలు, యవనస్తులు, సేవకులు ఒకటేటి రెండేంటి, ఈ సెమినార్ అంత కష్టము ఇష్టంతో చేసిన అనేక మంది, పొయ్యిల దగ్గర అరిగిపోయిన వారు, కట్టెల దగ్గర మోస్తూ అరిగిపోయిన వారు, రాత్రి పగళ్ళు ఆ మట్టి తవ్వకాల్లో అలసిపోయిన వారు ఒకళ్ళిద్దరు కాదండి, అలిసి సొలసిపోయిన వారు అన్నారు, అన్న ఇది మాకు చాలా ఆనందంగా ఉందని. ఎంత చెప్పిన తర్వాత మీకు అనిపించవచ్చు సెమినార్ అంత అవసరం అంటారా అని. అవసరమే. ఈ సెమినార్ అనే ప్యాటర్న్ ఏదైతే ఉందో, బిబ్లికల్ వ్యూ అంటే వాక్యానుసారమైన దృష్టికోణం అనేది, ఎస్ ఇది బిబ్లికల్ వ్యూ. ఎట్లా చెప్పగలరు, బైబిల్లో ఆ దాఖలాలు రికార్డ్ చేయబడ్డాయి కనుక. ఈ చేస్తున్న సెమినార్ నాణ్యత కలిగిందనడానికి ఫ్రౌడ్గా గుండెల మీద చెయ్యే చెప్పే మాట ఏంటో తెలుసా,
ఆ రోజు మాకు ఏ భారం అవలేదు, ఆ రోజు మాకు అంతకు మించి ఏమీ మిగలలేదు. ఇస్తానన్న దేవుడు నమ్మకంగా ఇచ్చాడు కనుక మరలా మేము ధైర్యంగా చెప్పే మాట. పాంప్లెట్ డిజైన్ చేస్తున్న నవీన్ తమ్ముడికి ఒకే ఒక్క మాట చెప్పాం, ఎక్కడైనా గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పలానా అకౌంట్ నెంబర్ కానీ ఏదన్నా వేసావో నీకు ఫ్లెక్స్ చేస్తామని చెప్పాం. నువ్వు ఎక్కడ వేయడానికి వెళ్ళేది, అకౌంట్ నెంబర్ నహీ జిందగీ, ఫోన్పే నహీ జిందగీ, గూగుల్ పే అసలు మాకు ఇది ఇవ్వండి అని ఎక్కడ అడగొద్దు. మనకిచ్చేవాడు ఉన్నాడు. కష్టమవుతుంది, కష్టమైనా పర్లేదు, అప్పవుదాం ఆయన కోసం. ఎక్కడ ఇవ్వండి అనొద్దు, ఎక్కడ ఇవ్వమని మనం ఏ పాంప్లెట్లో రికార్డ్కి అడగొద్దు. కాంటాక్ట్ నెంబర్లు మాత్రమే ఉండాలి తప్ప మాకు ఇది ఇవ్వండి అని అడగొద్దు. ఆ రోజు డబ్బుతో సేవను ఏ రోజు ముడిపెడతామో ఆ రోజే మనం చచ్చిపోతాం. గుర్తుపెట్టుకోండి, చేయిస్తానన్న దేవుడు చేయిస్తాడండి. ఆ అనుభవం గతించిన ఏడాది మాకుందగానే మరలా ఇప్పుడు దయచేసి ఏ గూగుల్ పే నెంబరు మీకు ఏది ఇవ్వలేదు, జస్ట్ మ్యాప్ గూగుల్కి సంబంధించింది ఇచ్చామంతే. లొకేషన్ ఇంత ప్రౌడ్గా చెప్పుకుంటున్నాం కనుక, ఇది దేవుని చేత జరుగుతున్న కార్యం కనుక, నా వెనక అన్నలెనక కుటుంబాల్లో వ్యక్తిగత జీవితాలు ఎన్నో ఆటుపోట్లు ఉన్నా, ఎన్నో బాధలు ఉన్నా, ఈ రోజుకి నన్ను లేకుండా చెయ్యాలని అనేక మూకలు నాకు థ్రెట్ అయి కూర్చున్నాను. నా ధైర్యం, మా ధైర్యం ఒకే ఒక్కటి, మా వెనుకున్న దేవుడు నమ్మకమైన దేవుడు. మా వెనుకున్న దేవుడు నమ్మకమైన దేవుడు గనకే జరిగిస్తున్నాడు ఆయన. లేదంటే అన్ని ఇబ్బందుల మధ్య, అన్ని సమస్యల మధ్య ఈ పబ్లిక్ని ఎవరు రప్పించగలరండి? డబ్బులు ఇచ్చినా రావట్లేదు ఈరోజు పబ్లిక్. అనేక మంది ఈరోజు వచ్చి వింటున్నారంటే ఏముంది వాళ్ళ దగ్గర? మా దగ్గర సరే అయిన సూట్లు లేవు. చాలామంది నాకు సలహా ఇస్తారు, సూట్ వేసుక అన్న, సూట్ వేసుక అన్న, సూట్ వేసుక అన్న అన్నాను. సూట్ వేస్తే సూట్ అవ్వదని బాగా ఉన్నా కదా, నీకు పొట్ట ఏమీ లేదు కదా. నేను పొట్టకు కాదు భయ్యా, మెసేజ్కి సూట్ అవ్వదు. ఏ అంటే నేను గొప్ప తగ్గింపు కొరకు మాట్లాడి నేను రైమండ్ సూట్ వేసుకు మాట్లాడితే ఎక్కడుంది నా బతుకులో తగ్గింపు? నాకు సూటు సూట్ అవ్వదు. నా జీవితానికి సూట్ అవుద్దేమో కానీ నా వర్తమానానికి సూట్ అవ్వదు. వర్తమానానికి సూట్ అవ్వని సూటు లేకపోయినా పదే ఇలాగే ఉందాం. సలహాలు ఇచ్చారు, చేతులు అలా మడతెట్టుకోండి, ఏ ఇలా పెట్టుకోవాలనుకోవచ్చు. నా వల్ల అవ్వదు, మేము ఎలాగుంటామో అలాగే ఉంటాం, ఇలానే ఉంటాం. ఇదే డ్రెస్ కోడ్ ఎంతకాలం, చచ్చేంత వరకు మా సేవా పరిచర్ ఇదే, ఇది మా ప్రిన్సిపల్స్. ఇది ఎలా ఉంది, మీరు ఎలా ఇలా ఎలా చేయాలి, ఇది బిబిలికల్ యూ అంటే ఎస్. వాక్యమంతా అయిన తర్వాత 5,000 మందికి వాక్యం ప్రకటించిన మహానుభావుడు, మానవ కుమారుడు, దేవుని సుతుడు ఇలలోనికి వచ్చి 1,000 మందికి సువార్త ప్రకటించిన ఆయన పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే అందులో బోధకుడెవడో గుర్తెట్టలేకపోయారట. ఎందుకు? వాళ్ళందరూ ఒకేలా ఉన్నారు, అందరూ డ్రెస్ కోడ్ ఒకలాగా ఉంది, అందరూ గడ్డాలు ఒకలా ఉన్నాయి, అందరూ ఒకేలా ఉన్నారు. గుర్తుపట్టలేనంతగా కలిసిపోయిన ఆ బోధకుని అనుసరిస్తున్న మనం ఇంతమందిలో ఎవడండి మెయిన్ స్పీకర్ అని కానీ ఇప్పుడు నేను సూట్ వేసి తిరగాలి ఇక్కడ. దేవుడు నన్ను సీ అంటాడు, నువ్వు సూట్ ఓవర్ అయ్యి పనికి పో అంటాడు. మనమంతా సహోదరులు, మనమందరూ ఏక ఆత్మ కలిగి ఉన్నాం, మనమంతా దేవుని కుటుంబం. ఇందులో భేదాలు లేవు, ఇందులో ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అని లేదు. ఎవరు పని భారం వాళ్ళది, మనమందరము సహోదరులం. వెళదాం బిబ్లికల్ యూలోకి వెళ్దాం ఒక్కసారి. యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం మొదటి వచనం. యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా, నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుని నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరినీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరాల మీదను అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్యజీవం. ఈ ఇంపార్టెంట్, చాలా ఈ వచనం చాలా ఇంపార్టెంట్. చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణం ఫుల్ఫిల్ చేశాను, మై లార్డ్ మై ఫాదర్ అబ్బా అన్నాడు.
నువ్వు ఇచ్చిన పనిలో రాజీ లేదు నా తండ్రి, నేను పని చేస్తా. నా ప్రశ్న, ఏం పని చేశాడు ఆయన? నిన్ను మహిమపరిచే పని చేశా. మరలా ప్రశ్న, మహిమపరిచే పని చేయాలంటే ఇంతక పనేంటి? గట్టిగా అరవడమా? గట్టిగా ఫంక్షన్ హాల్లా రెడీ చేయడమా? దేవుణ్ణి మహిమపరచమంటే పెద్ద డయాస్ వేసుకోవడమా? దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటది ప్రశ్న? ఆ సీక్రెట్ నీకు నాకు తెలిస్తే ఆ మహిమను మనం కూడా దేవునికి ఆరోపించగలం. నేను ఎలా మహిమపరచాలి? దేవా నిన్ను ఎలా మహిమపరచాలంటే భూమి మీద మనకు ఒక మాదిరి ఉంది, అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాదిరి. ఎలా మహిమపరచాలి ప్రభువా నిన్ను? పాటల చేత, వాక్యాల చేత, డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసి పెద్ద పెద్ద డయాసులు వేసి అది ఏదో ఒక తీర్థయాత్రలా చేయడమే ఎలా మహిమపరచడం అంటే? ఆయన లింక్ ఎడుతూ అంటున్న మాట, మానవ కుమారుడు దేవుని సుతుడు ఇలలో నుంచి భూమి మీద నుండి వెళ్ళిపోతున్నప్పుడు సుదీర్ఘమైన ప్రార్థన, అది చిట్ట చివరి ప్రార్థన, అచ్చు ఆ 17వ అధ్యాయపు ప్రార్థన, అది గెత్సే వనములో నలిగిపోతున్న ప్రార్థన. బండ గుర్తెట్టుకోండి, అది చిట్ట చివరి ప్రార్థన. అంటే ఈ 17వ అధ్యాయపు ఈ ప్రార్థనా పట్టిక ఎక్కడిదంటే ఆయన వెళ్ళిపోతున్న చివరి ప్రార్థన, సుదీర్ఘమైన ప్రార్థన, వెలకెట్టలేని ప్రార్థన, కన్నీటి ప్రార్థన, చెమటే రక్తమే కారుతున్న వేళ చేసిన సుదీర్ఘమైన ప్రార్థన, దేవునికి మహిమార్థమైన ప్రార్థన, గుండెలను బరువెక్కించే ప్రార్థన. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రార్థన. ఏమంటున్నా ప్రభు ఆ ప్రార్థనలో? ఆ రహస్యమైన దేవునికి బయలుపరచబడిన నీవు ఏమని మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారా అని వాళ్ళ మధ్య మనం చెవెడితే ఆ చెవిలో ఈ 17వ అధ్యాయం చెబుతుందట, నిన్ను నేను మహిమపరిచాను, నిన్ను నేను మహిమపరిచాను అడుగుతున్నాను. ఆ మహిమ ఏదో మనకు తెలిస్తే మనం కూడా మహిమపరుద్దాం. ఆయన అంటున్నాడు 4వ వచనంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చాను. ఆ ప్రశ్న ఇప్పుడు ఆ మహిమకి ఆ పనికి లింక్ ఉంది. ఇప్పుడు ఆ పని ఏంటి? పబ్లిక్ మీటింగ్స్ పెట్టడమా? ఆ పని ఏంటి? ఈరీదు సువార్తలు చేయడమా? ఆ పని ఏంటి? చాలామంది తప్పుడు వ్యాఖ్యానాలు ఇచ్చేసారు అధ్యాయం మీద. నో, బాధ్యత గలన అధ్యాయాన్ని అడ్డగోల్ కల్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అధ్యాయానికి. పతనమైన ఎగ్జాంపుల్స్ చెప్పారు, అవసరం లేని వివరణ చెప్పారు. వారు చెప్పింది తప్పని నేను అనను, కానీ మనసు ఎట్టి చదివితే ఒప్పుకునే మాట ఉందని అంటాను. అక్కడ వారు చెబుతున్న వివరణ మంచిదే, కానీ ఆ వివరణ ఇక్కడ దానికి సరిపోదు. ఇక్కడున్న వివరణ వేరు, భారం వేరు, లోతు వేరు. ఆ పనేంటి? గ్రామ గ్రామాలకి తిరిగి సువార్త చేయడమా? ఆ పని నీకు నాకు చెబుతున్న పని ఏంటో తెలుసా? 17వ అధ్యాయంలో ఏం పని ఉంది ప్రభు అని అడిగితే, చేయుటకు నీవు నాకిచ్చిన పనిని, నీవు నాకిచ్చిన పనిని, నీవు నాకిచ్చిన పనిని సంపూర్ణంగా చేశాడు. ఏం పని చేసావని అడిగితే ఈ అధ్యాయంలో అంటాడు, నీవు నాకిచ్చిన పని నువ్వు నాకు అప్పగించిన శిష్యులు. బాగా వినాలండి, ముగిస్తాను ఇక. తండ్రిని మహిమపరిచే పని ఏంటంటే యేసుప్రభు వారు అంటున్నారు, నీవు నాకు 12 మందిని అప్పగించావు, ఈ 12 మందిని తీర్చిదిద్దామన్నావు. నీవు నాకు అప్పగించిన దానిని మరలా నేను నమ్మకంగా సంపూర్ణంగా నెరవేర్చి మరలా నీకు వీళ్ళని అప్పగిస్తున్నాను, నేను వచ్చేస్తున్నాను. అదండి టెక్స్ట్. అక్కడ నీవు నాకు అప్పగించిన దానిని నేను నీకు అప్పగిస్తున్నాను. ఆయన ఏమప్పగించాడు? 12 మందిని అప్పగించాడు. ఆ 12 మందిని ఏం చేయమన్నాడు? తీర్చిదిద్దమన్నాడు. వారిని పిలవమన్నాడు. సముద్ర వెడ్డులో ఒడ్డిన మాసిన గడ్డాలతో మాసిన వస్త్రాలతో తిరుగుతున్న వారి దగ్గరికి వెళ్ళి ఈ దేవపుత్రుడు మానవపుత్రుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి, ఫాలో మీ, నా వెంబడి రండి, నా వెంబడి రండి. ఎక్కడికి రావాలి? నా తండ్రి కోరుతున్న రాజ్యములోనికి నా వెంబడి రండి, ఆయన మిమ్మునను నాకు అప్పగించాడు. అందుకే ఈ అధ్యాయంలో పదే పదే కనబడే మాట ఏంటో తెలుసా? ఇదిగో నీ యొద్దకు నేను వస్తున్నాను, నా యొద్ద ఇన్ని రోజులు నువ్వు ఉన్నావు, నీవు నేను ఏకమై ఉన్నలాగన వీరును మన యందు ఏకమై ఉండులాగన సత్యమందు వీరిని ప్రతిష్ఠించు. నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణం, అంటే దేవుని మహిమపరిచే పని ఏంటో తెలుసా? ఒక పాపిని సంపూర్ణంగా నిలబెట్టడం,
ఒక పాపిని నిలబెట్టుకున్న పాప అంటే మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఒక మనిషిని క్రీస్తునందు ప్రతిష్ఠించడం అది సవాల్తో కూడినది. ఒక సింహాన్ని మచ్చిక చేయొచ్చు, ఒక గుంట నక్కని ఏదోలా దాని దిజితులు మారుతానని మానిపించవచ్చు. మనిషి అన్నవాడు మామూలుగా ఆడి పైకి వందన వచ్చిన చెబుతాడు, ఆడు లోపల ఎలా ఉందో మనకు తెలియదు. వాడు పైకి అలాగే కనబడతాడు, ఇటు గుండెల్లో ఆ రాతి గుండెల్లో ఏం పెట్టుకున్నాడు. అలాంటి మార్చాలంటే దేవుడు నమ్మ అప్పగించాడట, నువ్వు మార్చగలవు, నువ్వు మార్చగలవు. నీవు నాకు ఇచ్చిన పని, నీవు నాకు అప్పగించిన పని మనుషులను నా దగ్గర పట్టి ఆ మనుషులను సంపూర్ణంగా నిలబెట్టావు, ఫుల్ఫిల్ చేశాను ప్రభువా. ఈ టెక్స్ట్ మీకు అర్థమైతే సెమినార్ ఎందుకు చేస్తున్నావు అర్థమైపోద్ది. ఇప్పుడు మీకు 2000 మందిని అప్పగించాడని, 2000 మందిని 2000 మందిలో 50 మంది చేత కన్నీళ్లు కారించాడు, 2000 మందిలో 50 మందిని ఒప్పుకోలు ఇచ్చి ఆయన రాజ్యంలోనికి వెల్కమ్ చెప్పాడు. 5 రోజుల్లో దేవుడు మమ్మల్ని అడిగితే ఏం చేశారు 5 రోజులు అంటే, ప్రభువా నీవు అప్పగించిన ఆ పనిని మేము సంపూర్ణముగా నెరవేర్చాం. బైబిల్ మీద మీకు అవగాహన ఉంటే చదివే ఓపుకుంటే పదే పదే వాడిని పదం ఏంటి తెలుసా, శిష్యులు 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 అంటాడు. క్రైస్తవులు కాదు, అది 3 సార్లు ఉంటుంది. శిష్యులు 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 అంటే శిష్యులను తయారు చేయడం సంపూర్ణమైన మహిమార్థమైన పని. 50 మందిని తయారు చేశాం ప్రభు. 50 మందికి 7 అయినా 8 అయినా అది 50 అయినా ఎంత వేల రూపాయలు ఖర్చు అయినా ఆ ఖర్చును మేము భరిస్తాం ప్రభు. ఈ మనుషులను మేము నిలబెడతాం, సంపూర్ణంగా నిలబెట్టాలి. ఎంత ఏడ్చారండి, ఎంత వాపోయారు, ఎంత బాధలొప్పుకున్నారు. అంటే సెమినార్ ఎందుకు చేస్తున్నారంటే మనుషులను నిలబెట్టడానికి, శిష్యులను తయారు చేయడానికి. శిష్యులు దేనికి, జేమ్స్ వెనకాల ప్రసాద్ గారి వెనకాల జేజేలు కొట్టడానికి కాదు, ప్రభువుకి మహిమార్థంగా ఉండడానికి. మేము చేస్తున్న పనిలో మీరు కూడా పరుగులు తీయాలి, మీరు మేము ఒక్కటే, మీ భారం మీరెత్తుకోండి. శిష్యులను తయారు చేయడం. సెమినార్లో ఏం చేస్తారండి అంటే నాటకాలేరు, హిందీలో సాగుతున్నట్టు అవో గావో మావో అంటే దాని అర్థం తినండి తిరగండి, అది కాదు. ఇది గెట్ టుగెదర్ అని ఈరోజు పెట్టుకున్న ఆ రోజు అది గార్డెన్ పార్టీ కాదు. ఏం చేస్తారు 5 రోజులు అంటే మనుషులతో వాక్యాన్ని బట్టి మాట్లాడుతాం 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 24 గంటలు వాడితో మాట్లాడుతాం. ఆ గుంపులోకి వచ్చిన ఎవడైనా మారుతాడు. మీకు చరిత్ర మీద అవగాహన ఉంటే ఒక మాట చెప్పి త్వరగా ముగిస్తాను. సౌలు యొక్క ఏజెంట్లు తరుముతున్నారట, ఎవరిని, దావీదు మహాశయుడిని తరుముతున్నారు. తరుముతున్నారు తరుముతూ తరుముతుండగా ఆవలి ఒక పెద్ద ఆయన ప్రవక్త సమూయేలు ఒక గుంపును పోగేసుకుని ఆయన చేస్తున్న పని సహవాసంలో వారు ప్రార్థనలో గడుపుతున్నారట. అందులోకి దూరేడట ఎవరు, ఎవరండి, చూసారా మీరు ఎవరు బైబిల్ చదవట్లేదు. అందులోకి వెళ్ళాడట, అందులోకి వెళ్ళి మనిషి మనసు బాలేని వాడు అందులోకి వెళితే మనసు బాలేని ఆ సౌలనే వ్యక్తుల మీద కూడా ఎవరు దిగిపోయాడట, పరిశుద్ధాత్ముడు దిగిపోయాడట. సెమినార్లో ఏం జరుగుద్ది అంటే పరిశుద్ధుల గుంపులో పరిశుద్ధాత్ముడు బహుబలముగా మారిన వాడిని కూడా తాగుతాడు, బహుబలముగా తాగుతాడు. ఎవడైనా ఆ సెమినార్ అట్మాస్ఫియర్కి వస్తే వాడికి అనిపిస్తే చి ఇంత మంచోళ్ళ మధ్య నేను ఒక్కడనే చెడ్డగా ఉన్నానని, ఇంత మంచోళ్ళ మధ్య నేను అక్కడ మొబైల్ వదిలేయండి ఎవరు తీరు, అక్కడ పరిశుద్ధులేయండి ఎవరు తీరు, అక్కడ మీరు కొత్త చెప్పులు వదిలేయండి ఎవరో తీరు, అక్కడ ఎవరో తీరు. ఎందుకంటే అక్కడ ఆత్మ కలిగించు ఐక్యత పనిచేస్తుంది. స్త్రీలు కళ్ళ ముందు తిరుగుతారు, పురుషులు కళ్ళ ముందు తిరుగుతారు, ఎక్కడ ఏ తప్పుడు మాటలు లేవు. ఒకవేళ తప్పుడు మాటలు జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు అక్కడ. మేము చెప్పాం వడ్డించే వాళ్ళకి, బాబు మీరు లేనిపోయిన అడావుడు వడ్డింపుల దగ్గర చేశారంటే మీకు ఉంటుంది తర్వాత చెప్పండి వడ్డింపు. ప్రతి ఒక్కరు సిస్టర్, పెద్ద ఆవిడైనా చిన్నవాడైనా సిస్టర్, పెద్ద ఆవిడ ఇంకా వయసులో పెద్ద ఆవిడైతే ఆవిడ మదర్ అంతే. ఇంతకు మించిన సౌండ్ మీలో వచ్చిందో మీకు రీసౌండ్ అవుతుందని చెప్పాం అక్కడ. అలాగున్నారు తమ్ముళ్ళు. ఎందుకు చెప్తున్నట్టు ఇంత క్వాలిటీ ఉంది సెమినార్లో, ఇంత ఐక్యత ఉంది, ఇంత గౌరవం ఉంది, ఇంత గుడ్ విల్ ఉంది, ఈ గుడ్ అట్మాస్ఫియర్ ఉంది అక్కడ.
ఆ విధి విధానాలు ఎవ్వరు ఎక్కడ ఏ తప్పుడు విధానం లేదు, ఎక్కడ కూడా జంటలు జంటలు కనబడలేదు, కనబడిన ఊరుకునే అవకాశం లేదు. ఎవరు పని ఆలతే ప్రార్థన వాక్యము ప్రార్థన వాక్యం పులకించిపోయేవారండి. నేను అనేవాడిని సరిగ్గా ఈ టైం అయ్యేసరికి మరి వెళ్దామా నాయం చేయడానికి అనేవాడిని. వెళ్ళేవారు కదా ఎవరు నాయం చేయడం అంటే కానా పీనస్తావునా, వెళ్దామా తినడానికంటే ఇంకొంచేపు ఉంటే బాగున్నాడు చూసేవారు, తినడానికి కూడా వెళ్ళేవారు కాదు. అంత మంచి సేవనారు. ఇది మనుషులను నిలబెట్టే ప్రాజెక్ట్. దాన్ని పుణుకుపుచ్చుకున్నారు అపోస్తలలో, తీసుకున్నారు వాళ్ళు ఆ బాధ్యత తీసుకుని. ఫీటర్ అనే ఆ ఎవరైతే ఆ మెసెంజర్ ఉన్నాడో ఆయన నడి బజార్లో జరుగుతున్న ఆ ఫెస్టివల్లో నిలబడి మాట్లాడితే పెంతుకొస్తు దినాన్న 3000 మంది పదం శిష్యులు చేర్చబడ్డారట. ఎక్కడికి పొండి శిష్యులు 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 చేర్చబడి వీళ్ళు ఏం చేశారు, మరలా వాళ్ళకి ఇంటర్నల్ సెమినార్స్ జరిగాయి, ఎడతెగని సెమినార్స్. ఆ జరిగిన సెమినార్లో వాళ్ళు ఏం చేశారు, వారు ఏకముగా బోధ ఎందును ప్రార్థన ఎందును ఎడతెగక కూడుకొని ఆత్మ కలిగించి ఐక్యత చేత రగిలిపోయి భూ దిగంతాల వరకు సువార్త ప్రకటన చేశారట. గుంపు అవసరం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు కొలసీలకి పత్రిక రాస్తూ పొడి చేసే మాట అన్నాడు. ఏమన్నాడు చూద్దాం, చూడండి, ముగించుకుందాం. కొలసీలకి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలసీలకి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలసీలకి రాసిన పత్రిక 2వ మొదటి అధ్యాయం, అపోస్తలుడైన పౌలు కొలసీలకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం, ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెబుతూ ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. అంది నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధు కలగ చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచు. ఆయన అన్న మాట ఏంటో తెలుసా, మనుషుల్ని నిలబెడుతున్నాం అన్నాడు. దేనికి? పంచాయతీ ఎలక్షన్ కాదు, మనుషుల్ని నిలబెడతా అన్నాడు. దేనికి? నెక్స్ట్ ఎలక్షన్ కాదు, దేనికి? క్రీస్తు కార్యానికి కార్యకర్తల్ని తయారు చేస్తున్నాం. పౌలు గారి యొక్క మినిస్ట్రీ స్టైలే వేరు, ఆయన విజన్ వేరు. ఆయన బిబ్లికల్గా ప్రభువును ఫాలో అవుతున్నట్టు చూడండి. ఆయన అన్నదే, ప్రభువా నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి 12 మందిని నిలబెట్టాను, ఒక్కడు తప్ప. ఆ ఒక్కడు కూడా ఏమయ్యారో తెలుసు, ఆడు దుష్టుడు సంబంధి. ఈ 11 మంది విషయంలో జవాబుదారితనం నాదే. నేను నిలబెట్టాను. నిలబెట్టిన తర్వాత పేతురు లాంటి వారు వేల మంది నిలబెట్టారు. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు కండాలు కండాలు తిరుగుతూ ఆయన అన్నాడట, నేను కూడా మనుషులను నిలబెడుతున్నాను. 52 వారాలు ఏడాది పొడుగున చెప్పినా వారానికి ఒక్కడు మారుతున్నాడండి. 5 రోజులు 20-20 మ్యాచ్లా జరుగుతుంది. ఇప్పుడు ఇంకో రోజు పొడిగించాం. 52 వారాలకు మారిన మనుషులు 5 రోజులకి ఎంతమంది చెప్పండి? 50 మంది. ఇది బ్యాటిల్ గ్రౌండ్ 2020కి బాబు, ఇది గుర్తెట్టుకోండి. ఆ రోజు 5 రోజులకి 50 అయితే ఇప్పుడు 6 60 కాదు, దాన్ని రౌండ్ ఫిగర్ అవ్వాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, చేస్తాం, నిలబెడతాం, పరిగెడతాం. ఎంత కష్టమున్నా ఎన్ని పోట్లుమా అనుకున్నా ఊపిరున్నంత వరకు పరిగెడుతూనే పరిగెడుతుండ. నా కసితో నేననే మాట ఒకే ఒక్కటి, నా దేవుడు రేపిన మాట. ఈ నోరు ఆగిపోవాలంటే ఒకే ఒక్కరోజు ఆగిపోతుంది, ఆ రోజే నా చావు రోజు. ఆ రోజు వరకు నాది 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 మా అందరిది. ఈ గొంతులో ఊపిరున్నంత కాలం ఈ గొంతు మాట్లాడుతూనే ఉంటుంది. ఇక ఎన్ని అడ్డగోలు వచ్చినా ఈ గొంతుని ఎవడు ఆపలేడు. అందుకే ధైర్యం ఉండే మాట్లాడుకొని నేను అన్నాను, దేవుడు పడగొడితే నిలబెట్టేవాడు లేడు, దేవుడు నిలబెడితే పడగొట్టేవాడు లేడు, రాడు, రాలేడు. వాడు జేజమ్మ కూడా ఎవడో సరిపోడు, గుర్తుపెట్టుకోండి. ఎన్ని పొడి చేసినా ఎన్ని చేసినా ఆడవాళ్ళు అడ్డెట్టుకుని ఎగిరినా లేని కహానీలు పుట్టించినా ఎన్ని చేసినా ఆయన మన పక్షాన నిలబెడితే ఎవడు మనల్ని ఏమీ చేయలేరు, గుర్తుపెట్టుకో. అది దేవుని పని, దేవుని కార్యం. యజ్ఞ యాగములో దేవుడు మా బాధ్యత మనకిచ్చాడు.
ఎందరో గొప్పవారు మన ఏపీ రాష్ట్రంలో కష్టపడ్డారు సేవకులు. వారు పునాదుల మీద కట్టబడి ప్రేరేపింపబడిన మనం కూడా మన తరంలో మన సేవ చేద్దాం. దేవుని కొరకు అంకితం చేద్దాం. మన రెక్కల కష్టాన్ని తీసేద్దాం. మీరు ఇవ్వండి మేము అడిగింది, అది బలవంతం కాదు, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా. సెమినార్ జ్ఞాపకాలు చెప్పి నేను ముగిస్తాను. ఆ రోజు సెమినార్ ఎలా జరిగిందో తెలుసా? డబ్బులు లేవండి మా దగ్గర. మాకేం లక్షల రూపాయలు వచ్చే శాలరీ ఏం కాదు మనది. సగం నా నేను తిరిగే మీటింగ్స్కే సగం డీజిల్కి వచ్చి అయిపోతుంది అండి. మీరు చెప్తే నమ్మరు. నెలకి నాన్ స్టాప్ మీటింగ్స్ తిరిగితే 60-70 వేలు డీజిల్ కొట్టిస్తాను. నా తలక ఇంకా నా జీతం ఎక్కడ ఉంటుంది చెప్పండి. అయిపోయింది ఇక. మరి నీ కానుకలు ఇస్తారుగా అన్నారు. మరి ఎలాంటివి వచ్చేది కదండి. ఆ కానుకలు ఇస్తారు. ఆ కానుకలు ఏమవుతాయో చివరిలో చెప్తాను. డబ్బులు లేవు మా దగ్గర. ఎప్పుడైతే డబ్బులు లేవో మా దగ్గర అందరూ, నేను నిజంగా ఇలాంటి సేవకులు దొరికినందుకు, ఈ గుంపులో మమ్మల్ని అందరినీ కలిపినందుకు దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత బద్ధుడినై ఉంటానండి. ఏం జరిగిన వీళ్ళతో పంచుకుంటాం అని. మరి డబ్బులు లేవంటే మొట్టమొదటి వాయిస్ దొడ్డ ప్రసాద్ అని అన్నాడు, డబ్బులు లేకపోతే పనిచేద్దాం తమ్ముడు. ఇంట్లో ఫంక్షన్ జరిగితే అప్పు చేయట్లేదా? మన ఇంట్లో రోగం వస్తే అప్పు చేయట్లేదా? ముందస్తుగా మనం ఏం చేద్దామంటే ఏదో ఒకటి తాకట్టు పెట్టి తలో 150,000 వేసుకుందాం. ఒక్కొక్కరు 50 దోస్తే 50 లక్ష అయితే లక్ష. గతించిన సెమినార్లో మొట్టమొదటికి డబ్బులకి అప్పు ఇచ్చింది ఎవరో తెలుసా? స్పీకర్లో ఏడిపొచ్చే మాట చెప్పనా, మొట్టమొదటి 100,000 రూపాయలు దొడ్డ ప్రసాదాన్ని ఇస్తే 1 లక్ష అప్పుకి ఎదుగో. ఒకవేళ దేవుడు దయలో మనకి ప్రజల యొక్క ప్రేరణ బట్టి డబ్బులు వస్తే మరలా ఎవరి డబ్బులు వాళ్ళు వెనక్కి తీసుకుందాం. ఒకవేళ రాలేదో ఎవరి ఈఎంఐలు కట్టుకుందాం అన్నట్టు. నాది ఎంత బాగుంది చూడండి. ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకుని 1 లక్ష ఇచ్చాడు అన్నను బట్టి నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఈ రోజుకి స్టిల్ నౌ రెంట్ హౌస్లో ఉంటాడండి. ఇప్పటికీ రెంట్ హౌస్ అయింది. ఇప్పటికీ ఎక్కడో కొన్ని డబ్బులు కట్టి రెంట్. ఆయనకి సొంతిల్లు లేదు. ఈ రోజుకి సొంతిల్లు లేనివాడు, సరి అయిన వసతులు లేనివాడు. 100,000 రూపాయలు తీసి ఇచ్చిన మంచి మనసు ఉన్న వర్తమానికుడు మన సహోదరుడు దొడ్డ ప్రసాద్ అని క్లాప్స్ కొట్టండి. రెండవది, ఆ తర్వాత ఇంకా ఎవరున్నారా అని ఎతికినప్పుడు సుధీర్ బ్రదర్, ఎంత ఇస్తావు? ముందు 50 ఇస్తా అన్నాడు. సిగ్గులేదు అని అడిగాను నేను. అవతల 100,000 అని చెప్పాం. నీదెంత ఇస్తావు అని అడిగితే అలాగే తిరిగి మొత్తం మీద అక్కడ తడివి ఇక్కడ తడివి 50 తన తెచ్చి క్యాష్ లిక్విడ్ తెచ్చి ఇంకో 50 నువ్వేం చేస్తావు తెల్లనాక అన్నాను. తనకున్న గోల్డ్ వేసుకుని మొత్తం ఏదైతే ఉందో తల మొత్తం అంతా తాకడి పెట్టి గోల్డ్లోని పెట్టి మిగిలిన 50-50 పోగేసి 100,000 తెచ్చి ఇచ్చాడండి. బాగానే ఉన్నాడుగా డిగ్నిటీగా అనుకోకండి. ఇంకో విషయం చెప్పనా, స్టిల్ నౌ ఇప్పటికీ వాళ్ళకి ఇల్లు లేదు. అబ్బాయి కూడా ఇల్లు లేదండి. ఇప్పటికీ రెంట్ హౌస్లో ఉంటాడు. ఇప్పటికీ చెల్లుంది, బాధ ఉంది. ఇంకో మాట చెప్పిన, గతించిన సెమినార్ జరిగే టైంలో వాళ్ళ నాన్న తనకు ధైర్యాన్ని ఇచ్చే నాన్న ఈరోజుకి మంచం బట్టి ఉన్నాడు. మైండ్ చెదిరిపోయింది. ఏం మాట్లాడతాడు తెలియదు. అప్పటికే పిల్లల్లా మాట్లాడతాడు, అప్పటికే గొప్పగా మాట్లాడతాడు, అప్పటికే ఎవరో ఎరిగినట్టు నువ్వెవరని సొంత తండ్రే తన కొడుకుని నువ్వెవరని అడుగుతాడు. అలాంటి తండ్రిని వెనకను పెట్టుకుని, వయసు అయిన అమ్మని వెనక పెట్టుకుని, చెల్లి బాధ్యత వివాహం చేసే వారి కుటుంబ వ్యవస్థని వెనక పెట్టుకుని ఆ కష్టాల కన్నీళ్ళు అద్దింట్లో నుంచి అది ఇది తడిమి 100,000 రూపాయలు తెచ్చి ఇచ్చాడు. ఇవి మా సెమినార్ వెనుకున్న జ్ఞాపకాలు ఏమన్నాంటే ఇవి జ్ఞాపకాలు కాదు, భారభరితమైన హృదయాలు. ఇంకా ఎవరిచ్చారంటే వాడు స్థాయికి మించినది 50 వేలు నా తమ్ముడు సురేష్ ఇచ్చాడు. ఇవన్నీ అప్పులే. ఇస్తే పబ్లిక్ ఇస్తే మళ్ళీ ఎవరి డబ్బులు వాళ్ళకి, ఇవ్వకపోతే ఎవరి ఈఎంఐ వాళ్ళకి, అంతే ఆఫర్ ఇది. 50 వేలు తెచ్చిచ్చాడు. ఎక్కడిదిరా ఏమో తెచ్చాడు. ఎలా తెచ్చారో వాళ్ళ నాన్నతో ఫైట్ చేశాడు, మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళ ఆవిడతో ఫైట్ చేశాడు నాకు తెలియదు. కానీ మొత్తం మీద తెచ్చాడు, ఇచ్చాడు. ఇచ్చి ఇంకా అన్నాడు, తగులు మిగులు ఏమైనా ఉంటాయి నేను చూసుకుంటాను లే అన్నయ్య అన్నాడు. నా పరిచర్యలో, నా బాధలో,
నా సంతోషంలో నా బాధలో నాకు ఎప్పుడూ తోడుండే, నాకు ఇద్దరు ఉంటారు ఎప్పుడు, ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది పెరిగారు. అందులో ఒకడు తమ్ముడు సురేష్. నిజంగా ఎప్పుడు ధైర్యమే, డబ్బులు ఇవ్వడమే కాదు, రేయింబగళ్ళు పాసిమొఖంతో మొహం కడక్కుండా ఆ సెమినార్ పని అయ్యేంత వరకు మాసిపోయిన సొక్కాలు వేసుకుని అక్కడే తిరిగాడు. అప్పటికాల ఆవిడ ప్రెగ్నెన్సీ అండి, రేపో మాపు డేట్ ఇస్తారన్నట్టుంది. ఎంత భారభరితమైన హృదయాలు ఆ రోజు పనిచేస్తాయి. నమ్మకం ఎంత నమ్ముతామంటే వాడిని ప్రతి రూపాయి ఆడి చేతిలో పెడతాం, ఎంత అయిందో ఎంత అవ్వలేదో లెక్కడం, లాస్ట్లో ఎంత అయింది ఎంత అయిందో ఒక మాట చెప్పు అంటాం అంతే. అంత నమ్మకమైన పని జరిగిస్తాడు. ఆయన కూడా సెమినార్లో ఒక స్పీకరే. ఇక నెక్స్ట్ ఇంకా ఎవరిచ్చారయ్య అంటే, ఇంకా ఆడొకడు ఉన్నాడు, ఆడి పేరు జేమ్స్. ఆడు కూడా లక్ష ఇచ్చాడు. ఇది అప్పు లక్ష కాదు. ఇక మళ్ళీ ఎవరు, నేను ఎమ్మన్నా ఎవరు వెళ్ళి ఎవరన్నా, ఎందుకంటే నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ అని లోకు అన్నమాట. నాకు ఇవ్వలేదు ఇక, నేను అడగను కూడా, నా లక్ష నేను ఇచ్చేసాను, అయిపోయింది. ఇక ఆ తర్వాత ఎవరంటే, ఇక ఆ తర్వాత ఇచ్చిన వారు ఇక ఒకరిద్దరు కాదు, ఈసారి ఏడిపొచ్చే వ్యక్తులు ఉన్నారు, ఇక ముగించేస్తాను, ఇక నాలుగే నాలుగు. కొడుక్కి భయంకరమైన యాక్సిడెంట్ అయిందండి. ఈ సెమినార్లో సాక్ష్యం చెప్పేస్తాం. డాక్టర్లు అందరూ చెప్పేశారు ఇక బతకడని. చాలా అందగడాడు, నాకు బావమర్ది అవుతాడు. ఈ చెంప ఉంది చూసారా, ఈ చెంప మీద ఉన్న పెంక్ అంతా తీసేశారని మొత్తం, ఆ గుజ్జు బయటకు అంటుంది. చకచక కలకలా తిరిగే కుర్రోడు ఒక్కసారి యాక్సిడెంట్లో వాడి ముఖం ఆసిపోయి లోపల ఉన్న మెదడు బయటకు కనబడుతుంది. జరుగుతున్న సెమినార్ దగ్గరకు వస్తుంది. ఈ టైంలో ఈడి బాధ ఇలా, ఇప్పుడు సహాయం చేయాలా, సెమినార్లో నుంచి చేయాలా, ఎలా చేయాలి, ఏం చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు. ఆ టైంలో ఆ నాన్న వచ్చాడు, అల్లుడు నన్ను అల్లుడు అంటాడు. నా కొడుకు ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ నీకు మాట ఇస్తున్నాను, సెమినార్ జరుగుతుంది అన్నప్పుడు మాట ఇచ్చాను, ఆ మాట మీద నిలబడింది. ఈరోజు నా కొడుకు ఏదైంది, సావు బతుకుల మధ్య మంచం మీద కొట్టుకుంటున్నా కన్నీరు విడుస్తూ నేను అంటున్నాను నీతో, ఇచ్చిన మాట కట్టుబడుతున్నాను. ఇక్కడ ఎంత జరుగుతుంది ఈ సెమినార్కి, సగానికి సగం పైనే 1100 కేజీలు రైస్ నేను ఇస్తానని ఇచ్చాడండి. 1100 కేజీలు. ఆ టైంలో వాళ్ళకు డబ్బులు చాలా అవసరం. ఆ టైంలో డబ్బులు హాస్పిటల్లో ఒక్కొక్క బిల్లు ఎంత తెలుసు, 50,000, 30,000, 40,000, 80,000. ఈరోజు వాళ్ళకి 7-8 లక్షలు అప్పు ఉంది. ఇంకా అంత అప్పులో తెచ్చి ఇచ్చిన మాటకి నేను ప్రామిస్ చేశాను దేవుడికి. ఓ పక్క హాస్పిటల్కి వెళ్ళడం, ఓ పక్క టాక్టర్ తోలుతాడు. ఆయన టాక్టర్ తోలుకుంటే ఇక్కడికి వచ్చి సెమినార్కి కావాల్సిన ఆ సప్లై సామాన్ ఏవైతున్నావు అయినే తిరిగేవాడు. ఎందుకు మాయా ఇక్కడ, ఎందుకు నీకు అన్నీ వీళ్ళు చూసుకుంటారు లే అంటే, లేదల్లుడు ఇక్కడ మించిన ఆనందం మాకు ఎక్కడా లేదన్నాడు. ఒకప్పుడు ఆయన భయంకరమైన డ్రింకర్ అండి. మారిపోవడమే కాదు, కొడుకు సావు బతుకుల మధ్య ఉన్న వాళ్ళ చేసిన త్యాగం అంత ఎంత కాదు. ఆ మరవలేని జ్ఞాపకాలు ఇంకా మా మదిలో తిరుగుతూనే ఉన్నాయి. రెండవది, సెమినార్కి అందరికన్నా మొట్టమొదటిగా డబ్బులు ఇచ్చేది ఎవరో తెలుసా? నాకు చెల్లి ఉంది రాజమండ్రిలో, ఇక్కడ ఆత్మీయమైన చెల్లి. భర్త లేడు, ఆరోగ్యం సరిగా ఉండదు, వాళ్ళ అమ్మగారు ఆరోగ్యం బాగోదు, వాళ్ళ నాన్నగారికి యూరిన్ అవ్వదు, ఆయనకు ఒక బ్యాగ్ గేసి ఉంటుంది. పైగా ఉన్న బాధలు సరిపోలేదైనా ఇంటి నిండా ఆడోలే, వాళ్ళకి ఆడపిల్ల మరలా అన్నీ బాధలే. అలాంటి టైంలో తన తను ఎక్కడ కష్టపడితే అక్కడ పనిచేసి ఇక్కడ పనిచేసి మొత్తం మీద తెచ్చి మొట్టమొదటిగా సెమినార్కి, అన్నా నా అన్న సెమినార్కి నాదే ముందు ఉండాలని ఆమె ఇచ్చిన డబ్బులు ఎంత తెలుస్తా, తన స్థాయికి మించి ఇప్పటికీ రెంట్ వస్తుంది, చిన్న ఇల్లు ఉంటుంది, ఎప్పుడు వెళ్ళినా మమ్మల్ని బంగారంలా చూస్తుంది. ఆ చిన్న ఇంట్లో నావే తన స్థాయికి మించి 20,000 రూపాయలు ఇచ్చింది ఆ రోజు. ఆ రోజు ఇవ్వడమే కాదు, ఈరోజు మరలా ఆ రోజు ఇవ్వడమే కాదు, ఈరోజు ఎప్పుడో ఎల్ఐసి కట్టిందట వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి. ఎల్ఐసి కడితే 50,000 ఎల్ఐసి ఎంతండి, 50,000 ఎల్ఐసి చిన్న పాలసీ అండి. 50,000 రూపాయలు వస్తే ఆ 50,000లో 30 ఏళ్ళు తెచ్చి మళ్ళీ మొదట ఆవిడే ఇచ్చింది. ఇప్పుడు మరలా మొదట ఎవరో తెలుసు, ఆవిడే మొదటి సెమినార్కి ఆవిడే మొట్టమొదటికి ఇచ్చిన దాత, ఇప్పుడు మళ్ళీ మొట్టమొదటి దాత ఆవిడే 30,000 రూపాయలు ఇచ్చింది. ఇంకో అక్క ఉంది శాంతి, మా కాకినాడ చర్చిలో ఉంటుంది. అక్కకి భర్త లేడు, ఇద్దరు ఆడపిల్లలు, ఆ ఇంట్లో అద్దిల్లు, మనోడుకు కొవైట్ నుండి వచ్చింది, ఉన్న బాధలు, మళ్ళీ ఆ అమ్మాయికి ఒక అమ్మాయికి బ్లడ్ ఉత్పత్తి అవ్వదు, ఉత్పత్తి కానీ తన బ్లడ్ ఉత్పత్తి అవ్వదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆడపిల్లలకి. ఆడపిల్లని హాస్టల్లో పెట్టాలా, ఎక్కడ పెట్టాలని తడుము ఆడుతూ కనీసం సాయంత్రానికి వండుకోవడానికి 300 ఉన్నాయా లేదని తడువుకునే ఆ అక్క, శాంతక్క
30,000 రూపాయలు ఇచ్చిందండి ఆ రోజుల్లో. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఎన్ని ఉన్నాయో తెలుసా? లారీ డ్రైవర్ అండి కుర్రోడు, తెలంగాణ అబ్బాయి. లారీ డ్రైవర్లకి ఏముంటాయండి? బేట ఒకటిస్తాడు, ఒకటి ఇవ్వడు. వాండర్ గోడ్ ఇస్తే ఇస్తాడు, మళ్ళీ దానికి ఏదన్నా దెబ్బ తగిలితే మళ్ళీ ఇడి జీతంలోనే ఖర్చు చేస్తాడు. లారీ డ్రైవరు అలా పోతూ వచ్చి తెలంగాణ నుంచి వచ్చిన కుర్రోడు తన దారిద్ర్యకులో తన సంసారానికి ఎన్నో బాధలు ఉన్నా లారీ డ్రైవింగ్ చేస్తున్న అబ్బాయి వచ్చి 40,000 ఇచ్చాడండి ఆ రోజు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. కాకినాడలో కాంపిటేటివ్ స్టూడెంట్స్ ఉంటారు మీలాగే. కాంపిటేటివ్ స్టూడెంట్స్ అంటే ఎలా ఉంటారు చెప్పిన, కర్రీ ఒక పూట కొనుక్కుంటే సగం వేసుకుని మళ్ళీ సగం దాచుకుని సాయంత్రం తింటారండి. రెంట్ రెంట్కుంటారు రూముల్లో, సగం కర్రీ వేసుకుని సగం దాచుకుని తింటారు. అలాంటిది కాంపిటేటివ్ స్టూడెంట్స్లో వారందరూ కలిసి వాళ్ళ స్థాయికి మించింది వాళ్ళకి రెంట్కే కట్టడానికి ఒక్కొక్కరు 500 వేసుకోవడమే చాలా కష్టం. వాళ్ళు 10,000 రూపాయల పైన ఇచ్చారు లాస్ట్ ఇయర్. ఇక చివరిగా ముగిస్తున్నాను. ఇక ఎందరు ఉన్నారంటే చెప్పలేని వారు చాలామంది ఉన్నారు. మాకు పాలకొల్లో సేవకులు బృందం ఉంది అండి. సేవకులు ఈ సెమినార్లో వాళ్ళకి ఏ పాలు పంపులు లేవండి. పాలు పంపులు అంటే డయా స్పీకింగ్ ఏమి లేదు వాళ్ళకి. వాళ్ళకి ఇచ్చే పని లేని చెప్పినా, ఇంకా మీ మధ్య ఉన్నాడు సంతోష్ అన్న, ఆయనకి సంఘం ఉంది, వాళ్ళ నాన్నగారు సేవకులు. మనతో తిరగాల్సిన పని లేదు ఆయనకి. ఆయన సెమినార్లో చేసే పని అని చెప్పిన తెల్లవార్లు సెక్యూరిటీ చేసేవాడు, తెల్లవార్లుగా అక్కడ కూర్చున్నాడు. మంచిగా పాడతాడు, మంచి వర్షిప్ లీడర్, మంచి వర్తమానికుడు, బాగా చెప్తాడు. ఆయన సెమినార్లో సెక్యూరిటీ చేయడమే కాదు, ప్రకాశ్ అన్న, సంతోష్ అన్న వీళ్ళందరూ కలిసి, ప్రాబ్లమ్స్ అన్న, మోజెస్ అన్న వీళ్ళందరూ కలిసి ఆ రోజుల్లోనే 70,000-80,000 రూపాయలు తెచ్చిచ్చారు మాకు ఆ రోజుల్లోనే. ఆ రోజుల్లో కరోనా టైంలో ఎవరికి ఎన్ని బాధలు ఉన్నాయో, అప్పులు ఉన్నాయి కరోనా టైంలో. కరోనా టైంలో చేసినవన్నీ ఇన్నే కాదు, ఇన్ని జ్ఞాపకాల మధ్య, ఇన్ని బాధ్యతల మధ్య, ఇన్ని హృదయాల మధ్య ఎందుకు ఇచ్చారంటే, ముగించే ముందు చెప్తున్నాను, మనుషులను నిలబెట్టడానికి ఇచ్చారు. మనుషులను నిలబెట్టడానికి, శిష్యులను తయారు చేయడానికి ఇచ్చారు, మనుషులను నిలబెట్టడానికి ఇచ్చారు. ఆ ఇచ్చేవారు ఆ రోజు ఇచ్చిన మాటను కడుబడి ఇచ్చారు. ఇందాక ఐజాక్ మాస్టర్ ఇక్కడ నిలబడ్డారుగా సెమినార్లో, ఎన్ని కూరగాయలు అయితే అన్ని మేమే చూసుకున్నాం. కూరలు ఎలా ఉండేయండి సెమినార్లో? ఎప్పుడు మనం ఈ బెండకాయ ఫ్రై తినమ్మా, అక్కడ బెండకాయ ఫ్రై వండితే బెండకాయ లేకుండా అయిపోయినా అంత అలా తినేసారు అక్కడ. అంటే ఎంత బాగా వండేవారు చెప్పండి, అంత మంచి హెల్దీగా ఉన్న ఆ కూరగాయలు, తాజా కూరగాయలు ఎక్కడ అంటే కడియములో ఉన్న సహోదరులు అందరూ కలిసి, ముఖ్యంగా పాత్ర ఐజాక్ మాస్టర్ గారు 100,000 రూపాయలు 5 రోజులు 100,000 రూపాయలతో మొత్తం కూరగాయలు ఆయన తెచ్చాడు, మొత్తం ఆయన తెచ్చాడు. అక్కడున్న ఆ సెమినార్ వాతావరణంలో వాళ్ళ ఎవరైతే ఉన్నారో జీవిత భాగస్వామి, నేను మేడం గారు అంటాను, ఆ మేడం గారు వాళ్ళ పిల్లలు మనకి మీరు లైవ్ ఇచ్చేవారు చూస్తారా, చైతన్య తమ్ముడు, ఆ తమ్ముడు, ఇంకా వాళ్ళ అమ్మాయి కీర్తి, వీళ్ళందరూ కలిసి పిల్లలు ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా పిల్లలకి ఎంత మంచిగా 5 రోజులు తీర్చిదిద్ది పెట్టారు. వీళ్ళందరూ డబ్బులు ఇవ్వడమే కదండి, కలిసి కష్టపడ్డారు. ఇప్పుడు ఎంత అయిపోయింది, ఇక మరలా తిరిగి ఏడాది వచ్చేసింది, సెమినార్ వచ్చింది, అయిపోయినవి ఎక్కడ జమ చేయబడ్డాయి, అక్కడ జమ చేయబడ్డాయి. ఇది ఇప్పుడు 5 రోజులు కాదు, 6 రోజులు మరలా బ్యాటిల్ గ్రౌండ్ వచ్చింది. చేయుటకు నీవు మాకు ఇచ్చిన పని మా భుజాల మీద పెట్టావు, ఇప్పుడు ఈ పనిని మేము నెరవేర్చవలసిన బాధ్యత మాకుంది. దేవా మేము దిగుతున్నాం, ఇందులో ఎవరు పరిగెట్టినా పరిగెట్టకపోయినా మేము పరిగెట్టడానికి మరలా ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మరలా ప్రాసెస్ ఏంటి చెప్పినా, మళ్ళీ 100,000 ఇవ్వాలి ఎవరు, దొడ్డ ప్రసాద్గా మళ్ళీ 100,000 ఇవ్వాలి ఎవరు, బాబీ గారు మళ్ళీ 100,000 ఇవ్వాలి, సురేష్ మర్చిపోయాను, అన్నిటికన్నా ముఖ్యం తెలంగాణలో ఇంగ్లీష్ లెక్చర్ నాకు అత్యధిక ప్రియమైన సహోదరుడు సాయి వెంకటేష్, స్టీఫెన్ జాయ్ అని ఉంటాడు పాంప్లెట్లో, స్టీఫెన్ జాయ్ ఎప్పుడైతే ఉన్నాడు, ఆయన 50,000 అప్పు కాదు, మళ్ళీ నాకు ఇచ్చారంటే మీకు నాకు మాటలను అన్నాడు అంతే. 50,000 ఇంగ్లీష్ లెక్చరర్ ఇచ్చాడండి ఆయనకి. మరో మాట చెప్పినా, వాళ్ళ అమ్మగారు ఆ రోజుల్లోనే బాగాలేదు, క్యాన్సర్ పేషెంట్, మొన్న చనిపోయింది పాపం. వాళ్ళ నాన్నగారికి బాగాలేదు, రేపు మాపో చనిపోతారు. ఇన్ని బాధలు అక్కడ ఉంటే ఆ బాధలన్నీ వేరేవారికి అప్పగించి ఎవరు చూడరు, ఎందుకంటే అన్యుల్లోంచి, విశ్వబ్రాహ్మణ కుటుంబంలోంచి మారిన కుమారుడు సాయి వెంకటేష్ అని, ఆయన పేరు ఎందుకు అలా ఉంటుంది. ఆయన 50,000 ఇవ్వడమే కాదు, సెమినార్లో తిన్నాడో ఉన్నాడో లేదు కొంచెం అడగలేదు, అక్కడే పడుండి ఎంతో లగ్జరీగా పెరిగిన అన్న
సెమినార్లో బాత్రూంలో కూడా నీళ్ళుండే కాదు, అక్కడే పడి ఉండేవాడు. మళ్ళీ ఇప్పుడు అన్నకి మళ్ళీ 50,000 వాటా ఉంది రెడీగా. అన్న 50 ఇవ్వాలి, సురేష్ 50 ఇవ్వాలి, నేను మళ్ళీ 100,000 ఇవ్వాలి. ఇప్పుడు స్టార్ట్ అయింది. మేరీ సిస్టర్ అండి, అమలాపురంలో ఉంటుంది. లాస్ట్ ఇయర్ మేరీ అని ఒక చెల్లి ఉంటుంది. తను కూర్చి నిజంగా చెప్పాలంటే చాలా మాటలు ఉన్నాయి, కానీ చెప్పడానికి సరిపోదు. ఆ సిస్టర్ అమ్మలేడు, నానలేడు, దగాపడిచే ఎన్ని పొడి పొడిసే బంధువులు ఉన్నారు వెనకాల. తనకెంతో ఉన్నా ఏమీ లేకుండా అనాథగా వదిలేసి అద్దింట్లో ఉంటుందండి ఆడపిల్ల, వయసు వచ్చిన ఆడపిల్ల. టీనేజ్ నుంచి ఒంటరిగా బతుకుతున్న ఆమె, ఒక మాటలో చెప్పాలంటే అనాథ అనే పదం అనలేం, కానీ ఎవరో లేని ఒంటరి జీవితం. అందం ఉంది, చక్కగా ఉంటుంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. తన పట్టించుకునే మనుషులు ఎవరూ లేరు. ఎలా పరిచయమైందో మాకు తెలియదు, ఈ వాక్యంలో పరిచయమైంది. రెంట కట్టడమే ఇబ్బంది అయిన ఆ తల్లి, ఆ సహోదరి, మీ సెమినార్కి గట్టుగదరకు వచ్చి మీ సెమినార్కి ఇదిగో నాది కూడా నా వంతని అప్పు చేసి మరీ 20,000 ఇచ్చిందండి. అప్పు చేసి 20,000 ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. ఇప్పుడు తిరిగి వచ్చాం. మా ప్రసాదంకులు ఇందాక మెసేజ్ చెప్పారు కదండి, ఆయన ఆ రోజు కాయగూరలో కలిపి మిగిలిన బ్యాలెన్స్కి ఏవైతే ఉన్నావో ఆ 20,000 రూపాయలు కూడా ఆయన ఇచ్చాడు. ఒకటి కాదు రెండు కాదు, ఇంకా నాకు జ్ఞాపకం రావట్లేదు. చాలా పేర్లు ఉన్నాయి, మిగిలిన పేర్లు ఇప్పుడు గట్టిగా చెప్తూ ఇంకో గట్టిగదర అయ్యలో ఉంది, పేరు చెప్పొద్దు అంటాడు ఆయన. ఇక చివరిగా తిరిగి వచ్చింది. ఇప్పుడు మరలా వాగ్దానాలు, ప్రామిసింగ్ టైం వచ్చేసింది. మేము గూగుల్ పే చెప్పు, అకౌంట్ నెంబర్ చెప్పు, ఏమీ చెప్పు. మీకు ఇవ్వాలనుకుంటే మీరే మా దగ్గరకు వచ్చి చెప్పండి, మీ పేర్లు మేము రాసుకుంటాం. నువ్వెంత ఇస్తున్నావు జేమ్స్ అని అడిగితే ఇందాక అడిగాం కానీ కానుకలు ఇస్తారు కానీ కానుకలు, నా కారుకి 60-70,000 డీజిల్ అయితే నా కానుకలు, జాగ్రత్తగా పోగేసిన అన్ని ఖర్చులు తీస్తే గతించిన ఏడాది నేను 100,000 మిగిలిన ఖర్చులు అవన్నీ తర్వాత పోయినాయి. ఇప్పుడు ఈ ఏడాది నువ్వు ఎంత ఇస్తున్నావంటే ఈ నెలలు తిరిగితే ఇప్పుడు నా దగ్గర అన్నీ పోగా నా దగ్గర ఉన్న అమౌంట్లో నుంచి అప్పు కాదు ఇది, నా మొట్టమొదటి నా సెమినార్కి నా రెక్కల కష్టం నా సువార్త యాగంలో ఉన్న కానుక మొత్తం కలిపి నా మొట్టమొదటి సెమినార్కి ఇచ్చే డబ్బులు 2,00,000 రూపాయలు నేను ఇస్తాను. ఇది నా మొట్టమొదటి వంతు. నా దేవుడు నాకు ఇచ్చినది మరలా తిరిగిచ్చే నేను నా నమ్మకమైన దేవుడు నాకు మరలా ఇవ్వకుండా ఉండడు, నాకు ఇస్తాడు. నాది 2,00,000. మరలా ఐజక్ మాస్టర్గా అన్నారు, మరలా ఈ 6 రోజులు కూరగాయలు మేమే చూస్తాం, అది 100,000 అయినా 150,000 అయినా. ఇప్పుడు ఆయన నిలబడ్డాడు, నేను నిలబడ్డాను, అన్న నిలబడ్డాడు, అందరు నిలబడ్డారు. నిలబడితే మీరు కూడా పేర్లు ఇవ్వండి. ఒక్కొక్కరు పేర్లు ఎవరెవరు చెబుతారో చెప్పండి. ప్రతి ఒక్కరు మీరు ఏమి ఇవ్వలేకపోతే కనీసం నేను మాట్లాడుతున్నాను. లాస్ట్ ఇయర్ అన్నట్టే సిగ్గు లేకుండా ఎప్పుడు ఏమి అడగలేనండి, కానీ సెమినార్ నిమిత్తం అడుగుతున్నాను. సిగ్గు లేకుండా ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే కనీసం కేజీ కూరగాయలైనా ఇవ్వండి, కేజీ బియ్యమైనా ఇవ్వండి. కనీసం మీరు ఇవ్వలేననుకుంటే ఒక పూటకి సరిపోయే ఒక 50 రూపాయలైనా ఇవ్వండి. మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, అది కూడా భారం అనుకుంటే సెమినార్ మాత్రం మానొద్దు. మీరందరూ సెమినార్కి రండి. అప్పులైనైనా సరే అవసరమైతే, ఇంకా అప్పులు తీరట్లేదురా ఇంక మీ వల్ల అవదంటే ఇందులో ఎవరెవరు కిడ్నీ అమ్మైనా సరే సెమినార్ చేయడం పక్క, ఏదో ఒకటి చేస్తాం ఖచ్చితంగా. లాస్ట్ ఇయర్ పబ్లిక్ కోసం ఒక మాట చెప్పి ముగించేస్తాను. పబ్లిక్ వచ్చారండి, 5 రోజులకి 60 రూపాయలు అండి. 3 పూటలు ఎర్లీ మార్నింగ్ టిఫిన్ ఉండేది, పాలు తాగేవారికి పాలు ఉండేవి, టీ తాగేవారికి టీ ఉండేది, మధ్యాహ్నం ఏదైతే లంచ్ మంచి డిష్ ఉండేది, సాయంత్రానికి డిన్నర్కి ముందు 5:30 క్వశ్చన్ అవర్ అయిన తర్వాత స్నాక్స్ ఉండేవి. ఇవన్నీ అయిన తర్వాత ఇంత బడ్జెట్ మళ్ళీ నైట్ డిన్నర్ ఉండేది అదిరిపోయే. ఈ డిస్కి బయట మనం తింటే ఇక్కడ ఉంటుంది, మీరు థాల్ అంటారు, థాల్ థాల్ అని సితార రెస్టారెంట్లో థాల్ భోజనం ఎంత అడగండి అక్కడికి వెళ్ళి, ఎంత ఉంటుంది తెలుసా? 250-300 రూపాయలు ఉంటుంది ఒక ప్లేట్. అలాంటిది 3 పూటలు పెడితే మనం కట్టించుకున్న రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత తెలుసా? 60 రూపాయలు. 60 రూపాయల్లో ఓకే, ఇదిగో ఇప్పుడు వచ్చిన వార్త. నా జోసుకి మరింత జోసు. మరి ఇప్పటి వరకు మెసేజ్ చెప్పిన ప్రసాద్ అంకులు ఎవరైతే ఉన్నారో మొట్టమొదటి మరలా ఇక్కడ ఈ కాన్ఫిడెన్స్ సభలో ఆయన వంతు 100,000 రూపాయలు బయట ఉన్నారు. ఆయన 100,000 రూపాయలు అంటే సగానికి ఇప్పుడు 3 లక్షలు వచ్చినాయి మనకి, నాది 2 ఆయనది 2. అప్పు తీరినా తీరకపోయినా ఎల్లో ఒకటే, ఇవన్నీ అయిపోయినాయి. సగం సెమినార్కి ధైర్యం వచ్చింది, ఇంకా మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఇంకా
తర్వాత ఇంకేదో చెప్తున్నాను మిస్ అయిపోయాను. పబ్లిక్ 60 రూపాయలు అండి. 5 రోజులకి 300 అండి. అప్పటికే మేము పబ్లిక్ చెప్పాం, ఈ 300 కూడా మీకు భారం అనుకుంటే మీ రాకకి డబ్బులు అడ్డు కాదు, మీరు రండి. మా కుటుంబ సభ్యుల కన్నా మిమ్మల్ని బాగా చూసి మీకు వేడి నీళ్ళు కూడా దగ్గరుండి మేము పెడతాం. ఆ తమ్ముడు దొడప్రసాద్ అన్న తాలూకు వేడి నీళ్ళు, ఇంకటి 5 రోజులు ఏడు నీళ్ళు కాదు, ఏడు నీళ్ళు అలసిపోయినాయి తప్ప కూడా అలసిపోలేదు. సుధాకర్ రావు మొత్తం మేము చూసుకున్నాం. ఒకరోజు పెద్ద ఆయన ఫైర్ అయ్యాడు, పెద్ద ఆయన తప్పు అయింది, రేపు ఉదయానికి నీకు ఏడు నీళ్ళు లేకపోతే బస్తి మీద సవాల్, ఆ పొయ్యన్న ఉండాలి మేమన్నా ఉండాలన్నాం. అలాగే ఏడు నీళ్ళు రెడీ అయిపోయింది. ఆ రోజు పబ్లిక్ చెప్పాం, ఇదిగో డబ్బులు, ఈ 300 కూడా మీకు భారం కాదు, ఈ 300 మీరు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదన్న వచ్చిన పబ్లిక్ అంతా ఏమని చెప్పినా వద్దులే, మీరు భారంగా ఉన్నారు, కొంచెం ఇబ్బందిగా ఉన్నారు, ఇంతమంది వద్దులే అని అంటే వాళ్ళు అన్నారు నో అన్న, 300 ఇవ్వకపోతే మేము సిగ్గు కూడా మీ ఇక్కడ ఉండడానికి అని చెప్పి కావాలని పబ్లిక్ చాలామంది వద్దన్నా రాయించారు ఆ రోజు 300. ఈరోజు 600, ఈరోజు 6 రోజులు, 6 రోజులకి ఇప్పుడు 300 మళ్ళీ పెరగలేదు. రోజు పెరిగినా ఫిగర్ పెరగల, మళ్ళీ 300 ఇప్పుడు, మళ్ళీ 300 6 రోజులకి. ఇప్పుడు ఎంత పడుతుంది చెప్పండి రోజుకి? 50 రూపాయలు పడుతుంది అండి. 3 పూటల భోజనానికి 50 రూపాయలు ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదు, ఒకే ఒక దిక్కును దొరుకుతుంది, అది నేషనల్ బైబిల్ సెమినార్లో మాత్రమే దొరుకుతుంది. అది క్వాలిటీ మాత్రమే దొరుకుతుంది, అది మా దగ్గర దొరుకుతుంది. ఎక్కడదంటే ఇది ప్రేమ అనురాగాలతో. ఇదిగో బయట వంట చేస్తున్నారు అన్నలో, వాళ్ళు ఏమి వేస్తారు నాకు తెలియదు, కానీ వాళ్ళు వేసే వంటకాలు మామూలుగా ఉండవండి. ఎంత ప్రేమతో వండుతారు, కష్టపడతారు. ఈ సెమినార్కి ఈరోజు మనం కష్టపడుతున్నాం, సెమినార్ వస్తుంది అన్నప్పటి నుంచి 2 ట్రాక్టర్లు 3 ట్రాక్టర్లు పొల్లలు నరుగుతూనే ఉన్నారు. అప్పటి నుంచి కష్టపడుతున్నారు. ఎవరు వాళ్ళకి మళ్ళీ మేము జీతం ఏమో, వాళ్ళు మా సంఘ సభ్యులే, మనలో వాళ్ళు కష్టపడి, అందరు కష్టపడి, ఎంత నాణ్యమైన సెమినార్లో మీ ప్రతి రూపాయి దేవుడు ఖచ్చితంగా జమ చేయనుగాక. గిన్నెడు చల్నీలు ఇస్తేనే మర్చిపోనన్న దేవుడు, ఇంత మంచి యజ్ఞయాగము జరుగుతున్న ఈ శిష్యులను మనుషులు నిలబెట్టే పనిలో నేను సైతం అన్నవారు ఎవరైనా ఉంటే మీ పేర్లు ఇవ్వండి, మీ కాంటాక్ట్ నెంబర్లు ఇవ్వండి. కష్టమైన, శారీరకమైన కష్టమైనా, మీ రెక్కల కష్టమైన ఏదైనా పర్లేదు, అది 10 రూపాయలు అయినా పర్లేదు, మీ ప్రతి రూపాయికి మేము జవాబుదారి. దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మిగిలిన హృదయాలు మీరే ప్రేరేపించండి. మేము ఎవరైనా అడగలేము తండ్రి, అడిగిన రోజే మేము ఓడిపోయిన వారం తండ్రి. గూగుల్ పే, ఫోన్పే, ఏ అకౌంట్ నెంబర్లు మేము ఇవ్వలేము దేవా. ఇచ్చిన రోజు మేము ఓడిపోయిన వారిని, ప్రేరేపింపబడి వారే ఇవ్వాలి తప్ప మేము ఎవరిని తండ్రి ఇవ్వండి అని బలవంతం చేయలేము. వారు ప్రామిస్ ఇచ్చి తండ్రి నెరవేర్చకపోయినా పర్లేదు తండ్రి, వారి బాధలు మేము అర్థం చేసుకుంటాం. వారు మా సహోదరులు, మీరు మాకు అప్పగించిన తండ్రి మనుషులు, వీరు నిలబెడతాం. అప్పులు బాధలైనా, ఇబ్బంది సమస్యలైనా తండ్రి, మా మీటింగ్స్లో వచ్చిన కానుకలు, మా కష్టాలు, మా అప్పులు ఎన్నున్న అన్నీ కలిపి తండ్రి ఈ సెమినార్ చేయడానికి మేము రెడీ తండ్రి. మమ్మల్ని ప్రోత్సహించిన ప్రతి ఆటంకాన్ని తొలగించండి. అలాగే పరిసర ప్రాంతాల్లో ఎన్నో సెమినార్స్ జరుగుతున్నాయి తండ్రి, వారి పరిచర్ని కూడా తండ్రి ఘనంగా మీరు జరిగించండి. మనుషులు నిలబెట్టే పరిచర్య వారి ద్వారా కూడా జరిగించండి. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఘనమైన ఈ పరిచర్యలు జరిగించి తండ్రి మహిమను పొంది అనేక మూర్ఖులను మారుస్తారని కోరుతూ, మా శత్రువులను తండ్రి మమ్మల్ని సిగ్గుపరచాలని ఎదురు చూస్తున్న వారిని కూడా తండ్రి మీరు సమాధానపరిచి వారిని మమ్మను తండ్రి సేవలో ఘనముగా వాడుకుంటారని అర్థిస్తూ అన్ని విధాలుగా లొంగిపోతూ క్రీస్తునామని ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. క్షమించండి. ఓకే, మర్చిపోయి, క్షమించండి, క్షమించండి. టెంట్ హౌస్ ఈ రోజుల్లో చాలా ఎక్కువ కదండి. ఒక సౌండ్ వేయడానికి రోజుకు 10,000 రూపాయలు తీసుకుంటారు. అలాంటిది అక్కడ పెంట్ హౌస్ వేయడమే కాదు, మొత్తం అన్నీ సెట్ చేయడం కదా, లైట్స్, డీజిల్ మొత్తం అన్నీ కలిపి. కమల అని లేములో ఉంటాడండి, చాలా ఇబ్బందులు. వాళ్ళ ఇల్లు ఈ రోజుకి వర్షం పడితే ఆ సూర్యలో నుంచి వర్షపు నీరు కారిపోతుంది, సరైన గదులు కూడా లేవు వాళ్ళకి. అలాంటి అన్న మొత్తం సెమినార్ మీకు ఎంత బ్యూటీగా, ఏదో ఎవరో పెళ్లిలా కనబడింది మీకు, అంత పెళ్లి వాతావరణం తీసుకొచ్చిన ఆ మొత్తం సెమినార్లో ఉన్న ప్రతి వస్తువు కమల అని వేలంగన్న ఒక్క రూపాయి కూడా తీసుకోలేదండి మా దగ్గర. మొత్తం ఆయనదే, రేయిం బగల్లో కష్టపడడం కాదు, మొత్తం అంతా ఆయనదే, ఆయనే చేశాడు మొత్తం. ఆయనే కాదు, ఇంకా రామేశ్వరంపేటలో మాకు అన్న ఉంటాడు, ఎవరు ఈ ప్రాంతంలో మాకు ఎవరు దక్కారా, ఎవరున్నారు మాకు సపోర్ట్ చేయడానికి స్థానికంగా అని అడిగితే మోహన్ అన్న. ఆయన జీవితంలో ఎన్నో ఎదురు చూసిన ఎన్నో చేదైన జ్ఞాపకాల నుంచి మార్పు పొందను. అక్కడ కిరాణా స్టోర్ ఉంటుంది రామేశ్వరంపేటలో, ఈసారి సెమినార్కి ఇంక ఏ కొట్టుకాడు కొనకండి, ఆ కొట్టుకాడు కొనండి, ఆ సెంటర్లో ఉంటుంది అన్నది. ఆయన తెచ్చి 150,000 రూపాయలు అయ్యే కిరాణా స్టోర్ని 30,000కి ఆయనే తెచ్చాడండి, 30,000కి.
రావడమే కాదు కష్టపడమే కాదు ఒకరిద్దరు కాదండి నేను మర్చిపోతున్నాను పేర్లు అన్నీ. ఇంకొక చివరిగా ఇంకెవరైనా చెప్పాలని నవీన్ కోయిలగూడి నవీన్ బ్రదర్ ఎంత కష్టపడ్డాడు అనుకో మీ మధ్య ఉన్నాడు గ్యాస్ అంతా అయిందేనండి ఎన్ని కుండలు వచ్చినా ఆ కుండ గంట ఆయన కనబడలేదో నీ కుండ ఆయనకు కుండ ఉంటుంది ఎదరా నీ కుండ పగులొద్దని చెప్పాను నేను మొత్తం నవీన్ ఏమన్నా నవీన్ 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 మీద చెలగట్టు అరుస్తాను ఏదన్నా తేడా నవీన్ మీద అరిసివాడు ఎంత అరిసినా నువ్వెవడో నన్ను అరడానికి అనలేదు అరిసినా సరే అన్న సరే అని సెమినార్లో అడావుడికి తిరుగుతుంది మొత్తం గ్యాస్ సప్లై సగారం సగం పైన ఆయనే చూసుకున్నాను ఆయన కూడా మీ మధ్య ఉన్నాడు మళ్ళీ వచ్చాడు ఇన్ని జరిగితే ఇప్పుడు ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఆకలేసిన ఏమనుకోకండి ఎందుకంటే ఇవి తీయడం జ్ఞాపకాలు కదా ఇన్ని జ్ఞాపకాలు ఇప్పుడు మరలా సెమినార్కి ఇప్పుడు ఇప్పుడు విధానాలు పెంచుతున్నాం మరలా అటు కాకినాడ తుని పిఠాపురం సిటీస్ ఏవైతే ఉన్నాయో మెయిన్ మెయిన్ సిటీస్ అక్కడి నుంచి ఈ ప్రాంతం గుండా వస్తే సామర్లకోట పెద్దాపురం మండలం ఇటుగా రాజనగరం రామేశ్వరంపేట ఈ మధ్యలో ఎక్కడైతే ఉన్నావు ఈ సెంటర్స్ అన్నీ రాజమండ్రి వరకు ప్రతి ఏరియాకి పెద్ద ఫ్లెక్స్ పెట్టాలనుకుంటున్నాం. ఈరోజు ఫ్లెక్స్ ఎంత కాస్టో మీకు తెలుసు. కనీసం మా ఊరికి నేను ఫ్లెక్స్ పెట్టడానికి నా వంతు ఇదంటే ఆ ఫ్లెక్స్ ఎలా వేయించాలో దాన్ని మీకు ఫార్వర్డ్ చేస్తాం. మీరు పెద్దాపురం అయితే పెద్దాపురం సామర్లకోట మీ ఏరియాలో ఎక్కడైతే అక్కడ ఇక ఇటు నుంచి ఇక్కడ నుండి కొవ్వూరు జంక్షన్ నుంచి తాడిపల్లిగూడెం వరకు ఆ పైన ఉన్న ప్రాంతాల వరకు అక్కడెక్కడో మనకి ద్వారకా తిరుమల వరకు ఇటు పైకి మరలా వస్తే ఈ లోపలికి వస్తే ఇలా లోపలికి తాడిపల్లి హైవే దగ్గర నుంచి మరలా ఇక్కడ రావులపాలెం దగ్గర నుంచి రాజమండ్రి దగ్గర నుంచి ఆ పైన పాలకొల్లు భీమవరం అంటే ఇప్పుడు ఈ ఏవైతే ఈ జిల్లాలు ఉన్నావో ఇవన్నీ మొత్తం సరౌండింగ్ అంతా కవర్ చేస్తున్నాం. ప్రతి బస్టాండ్ దగ్గర ప్రతి రైల్వే స్టేషన్ దగ్గర ప్రతి కాన్ఫిడెన్స్ ఎక్కడైతే పబ్లిక్ నిలబడతారో అలాంటి హాల్ దగ్గర ప్రతి దిక్కున ఒక ఫ్లెక్స్ పెట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇది మనుషులు నిలబెట్టే పరిచర్య. ఆ పరిచర్యలో మీరు పాల్గొనాలనుకుంటే కనీసం ఒక్క ఫ్లెక్స్కైనా నేను బాధ్యత వ్యవహరిస్తానంటే మీ ప్రాంతాలు మీ కాంటాక్ట్ నెంబర్లు చెప్పండి. ఆ ఫ్లెక్స్ మొత్తం డీటెయిల్స్ మీకు పంపిస్తారు. ఇక ఈరోజు ఇక ఒక్కొక్కరు ఎవరైనా మీ పేర్లు ఈ పని నేను చేస్తానన్నా అది ఏ పని అయినా లేదు మా సహాయం ఇంతన్నా అని మీరు చెప్పగలిగితే దయచేసి మరలా మనకు టైం అయిపోతుంది. మీరు ఒక్కొక్కరు నిలబడగలిగితే ఎవరైనా నిలబడితే నా ప్రయర్ నిధి అని మీరు నిలబడగలిగితే అంతా అయిపోయిన తర్వాత మనం వెళ్ళి భోజనం చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం. అందరికీ మళ్ళీ సాయంత్రం మీటింగ్స్ ఉన్నాయి. ఒకసారి నిలబడమానండి. కడియం దిలీప్ అన్న కడియం దిలీప్ అన్న ఆయన 10,000 రూపాయలు మొట్టమొదటిగా మన మధ్య నుండి చేస్తున్నారు. దయచేసి అలా ఆయనకి సపర్లు కొట్టండి. అలాగే మొట్టమొదటిగా మన దిలీప్ అన్న తర్వాత కోయిలగూడి నవీన్ బాబు సుధాకర్ డేవిడ్ గారు లోపలికి రావాలి వాగ్దానాలు జరుగుతున్నాయి ఇక్కడ లోపలికి రండి. ఓకే మొత్తం మరలా లాస్ట్ ఇయర్ మొత్తం గ్యాస్ సప్లై అంతా ఈ బ్రదర్ చూసుకున్నారు. మరలా ఈ 6 రోజులు కూడా గ్యాస్ సప్లైనే చూసుకుంటాడు నవీన్ బ్రదర్ కోయిలగూడెం. ఈయన గ్యాస్లో మొత్తం డీలర్గా పనిచేస్తారు. మరలా దేవుడు ఆయన ప్రేరేపించి ఆ మాట ఇచ్చినారు. నిజంగా దేవుడు నేను కాచి కాపాడు కదా. కాకినాడ మా కాకినాడ చర్చి నుంచి నేను వారం కలిసి నడిపిస్తున్నా మన డేవిడ్ బ్రదర్ సహోదరులు కాకినాడ చర్చ్ తరపు నుంచి ఓన్లీ చర్చ్ మెంబర్స్ 1 లాక్ ఇస్తున్నారు. ఓకే మా సారు ప్రతిరోజు టయానికి నేను ఎప్పుడు డ్యూటీకి వెళ్ళినాను కవర్ చేసి మా సార్ రైటర్ గారు వచ్చేసాడు సార్ దగ్గరలో ఉన్నాడు సార్ మా డిఎస్పీ గారు అన్నప్పుడు నేను ఎంత బాధ పెడతా అంత బాగా కనీసం ఈరోజు లేట్ అవుద్ది అనుకుంటే నేను ఫోన్ చేసి చెప్పనండి నేను రాలేదంటే ఈయన అనుకుంటాడు ఏ మీటింగ్కి వెళ్ళిపోయి ఉంటాడులే అనుకుంటాడు. అలా అనుకున్నాను ఈయన అక్కడ రావడమే కాదు ఈరోజు మా రైటర్ గారు మాటిస్తున్నారు 20,000 రూపాయలు ఇస్తారు. ఇంకా ఎవరైనా ప్రేరణ ఉందిన వారు మీ టీం నుండి థ్యాంక్ యూ. ఈ సంవత్సరం చాలా అత్యవసరమైన వస్తువులు మొత్తం అన్న తరపు నుంచి మీ టీం పేరు ఏదని చెప్తాను టీం అంతా అదే మాకు ఒక కొత్తగా పరిచయమే అన్న ఒకసారి ఎదగరండి అన్న ఒకసారి అదే పర్లేదు ఎదగరండి రండి పర్లేదు మీ టీం అంతా ఒకసారి ఎదగరండి నిన్నే ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చాడండి నిన్నే చాలా మొండోడు అక్కడికి వెళ్ళి చెప్తే మొండోడుకు మారలేదట మాటినివాడు కాదు వాళ్ళ వైఫ్ పేరెంట్స్ అందరూ బాధపడేవారు. మరి ఎలా వాక్యం తగిలిందో తెలియదు కానీ మారిపోవడమే కాదు ఆయనకి 10 లారీలు ఉన్నాయి అక్కడ ఆ 10 లారీల దగ్గర మారిపోయి లారీ ఫీల్డ్ ఎలా ఉంటుందండి చాలా కఠోరంగా ఉంటారు అక్కడ మారడమే కాదు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పెద్ద వండర్ ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నా అంటే డైలీ నైట్ ఎక్కడికి వెళ్తారు లారీ టైంలో ఎలా ఉంటుంది మీకు తెలుసుగా అక్కడికి వెళ్ళి ఆయన ఈ మధ్య ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసు ఎక్కడికి వెళ్తుందంటే
జేమ్స్ గారితో మీటింగ్కి వెళ్తున్నాను మా మధ్య తిరుగుతున్నాడు ఈ మధ్య. ఇప్పుడు ఆయన తిరగడమే కాదు, వాళ్ళకు ఒక బృందం ఉంది, అంబేద్కర్ తమ్ముడు, తమ్ముడు కుమార్, ఇంకా చాలామంది ఉన్నారు, తమ్ముడు నరసాపురం తమ్ముడు, వీళ్ళందరూ కలిసి వీళ్ళు ఒక టీమ్గా ఫామ్ అయ్యారు. ఓ తమ్ముడు రాలేదు, జో సాలికస్లో పనిచేస్తాడు, ఆ అన్న పేరు బాబ్జీ అన్న, వాళ్ళు కూడా మంచి టీం, ఎస్ట్ గోదావరి ఉంది. వీళ్ళందరూ కలిసి ఎల్ఈడి స్క్రీన్ 6 రోజులకి ఎల్ఈడి స్క్రీన్ ఎల్ఏ పెడతారట. ఎల్ఈడి స్క్రీన్ అంటే తెలుసుగా, వెనకాల డిస్ప్లే, అది రోజుకి 12-13 ఏళ్ళు తీసుకుంటాడు. మొత్తం 6 రోజులు 24 అవర్స్ ఎల్ఈడి స్క్రీన్ ఆన్లో ఉండాలి. లాస్ట్ ఇయర్ మన స్క్రీన్లు ఇబ్బంది అయింది, ఇప్పుడు మొత్తం స్క్రీన్లు అంతా వాళ్ళే పెడతారట. దయచేసి వాళ్ళకి ఒకసారి సపోర్ట్లు కొట్టండి. ఎవరు? కడియం సింగ్ అన్న. కడియం సింగ్ అన్న మొన్నే అండి, మొన్నటి వరకు ఆయనకి ఇల్లు లేదండి, మొన్న మొన్నే ఓపెన్ చేశాడు. అది కూడా ప్లాస్టింగ్ ఉన్న ఇల్లులు సునీల్ అన్నే ఓపెన్ చేశాడు. ఇంకా ప్లాస్టింగ్ అవ్వలేదు, ఖర్చులు లేవు, ఏమి లేవు, చిన్న ఇల్లు కట్టుకుంటున్నాడు. ఆ ఇబ్బందుల్లో నుంచి ఆయన ఇచ్చే మాట 10,000 రూపాయలు ఇస్తాడట. సింగ్ అన్న ఎక్కడ ఉన్నాడు, ఉన్నాడు ఒకసారి సింగ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మోహన్ అన్న. 30. ఓ థ్యాంక్ యూ. ఇదిగో ఈయనే మోహన్ అన్న. ఆ రామేశ్వరం బ్యాట్లో ఎవరుంటారు ఎవరుంటారు అనుకున్నప్పుడు నేనున్నానని మొట్టమొదటి మాకు పలకరించింది టీ ఇచ్చాడు. ముక్కు ముఖం తెలియదు డేవిడ్. వీళ్ళందరూ అర్ధరాత్రి 2:30కి ఆ మంచులో ఊగుతూ సురేష్ అందరూ ఫ్లెక్స్లు పెడుతున్నారట, ఈ టైంలో ఎవడని టీ ఎత్తే బాగున్నా అనుకున్నారట. ఆ టైంలో దేవుడికి వాళ్ళకి ఆశకి జవాబుగా ఫ్లాస్క్ పట్టుకుని వచ్చి టీ తాగినట్లోకి ఏంటి ఇప్పుడు అనుకున్నా ఎలా వచ్చేసేట అనుకున్నారట. అలా వచ్చిన ఆ రోజు నుంచి కిరాణా స్టోర్ ఉందానికి ఆ స్టోర్లో 150,000 రూపాయలది 30,000 ఇప్పించాడు. మరలా ఇప్పుడు వచ్చి ఆ 30,000 కూడా నేనే ఇస్తాను, మళ్ళీ మాకు 30,000 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు మా మామగారు ఇప్పుడే ఫోన్ చేశాడు అనుకుంటా, లైవ్లో ఉన్నాడు అనుకుంటాను. ఇంకా నాకు అన్ని ఇలా అయిపోవడానికి మా ఆవిడే కారణం, అదే దానికి వచ్చిన కళ్ళు కలక నాకు అనిపించింది. అక్కడి నుంచి ఫోన్ చేశారు, ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, నేను ఎప్పుడు వాళ్ళని ఏం అడగను, వాళ్ళ భారమైన ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి వాళ్ళకి అప్పులు పాలు. ఆ అప్పుల్లో నుంచి మా మామ మాకు ఇస్తానన్న, నా సెమినార్కి ఇస్తానన్న మా మామ ఇస్తున్నా, ఆమె 30,000 ఇస్తాడట. దయచేసి అప్పుడు రాహుల్ పాలెం సత్యాన్న. సత్యాన్న అంటే మాకు ఇంకో ఇంక నిక్నేమ్ ఉంది. సత్యాన్నతో నైట్ టీ టైంలో కూర్చున్నామంటే ఇంక మళ్ళీ అది 5-6 టీలు తాగుతాం. టీ షాప్ ఒకటికి అన్నీ వచ్చారంటే ఈరోజు మంచి గిరాకీ అనుకుంటాం అనమాట. అంటే అంత అన్ని టీలు తాగేస్తాం. మొన్న 7-4 గ్రీన్ టీలు తాగేస్తాం, తెల్లారిపోయింది. అన్న చర్చ్ నుంచి ఈరోజుకి అన్న రెంట్ వస్తే, ఈ రోజుకి అన్న చర్చ్ కూడా రెంటే. అన్న ఎన్నో ఇబ్బందులు, అలాంటి ఇబ్బందుల్లోంచి రాహుల్ పాలెం చర్చ్ నుంచి 50,000 రూపాయలు ఇస్తారు. ఓకే, ఎంతో బర్డెన్ ఉంది ఆయనకి, ఎన్నో అప్పులు ఉన్నాయి, అయినా కానీ ఆయన స్థాయికి మించింది. ఇలాంటి ఒక్క రూపాయిని మేము అమ్ము చేసిన ఈ ప్రతి రూపాయికి, ఈ రక్తపు కన్నీరులోంచి ప్రతి రూపాయికి మేము దేవునికి లెక్క చెప్పుకోవాలి. కాబట్టి ఇటువారిని దేవుడు దీవించిన కాక. మా తేజ ఆడికి జాబ్ నా దగ్గరే, ఆడి ఇబ్బందులు ఆడికి సరిగ్గా టీఏటీఏలు కూడా ఉన్నాయి ఆడికి. ఏమైనా ఆడికి పనులు ఎక్కువ, సొమ్ము తక్కువ, అన్ని పనులు ఆడికి ఇబ్బందులు ఉన్నా ఆడికి పాకెట్ మనీ కూడా ఉండదు. ఇప్పుడు ఆడి పాకెట్ మనీలో నుంచి తేజ ఎక్కడ ఉంటాడు, అదో ఇందాక ఏదో ఎల్లుల పేద నూరుతున్నాడు అక్కడ. ఆడు స్థాయికి మించిన డబ్బులు 5,000 రూపాయలు ఇస్తాడట. దయచేసి వాడికి 5,000 రూపాయలు. ఇంకా దయచేసి తమ్ముడు పద తమ్ముడు పేరు నాగు, నాగు అభిషేక్ ఇక్కడే గానుగుడు. తమ్ముడు ఒకసారి నిలబడు. తమ్ముడు వీళ్ళ సిస్టర్ గారు అమ్మాయిని చేసుకున్నాడు, అంటే దొడ్డ ప్రస్తుత అన్నయ్య వీళ్ళ చుట్టాలన్నమాట. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు తమ్ముడు ఇస్తున్నది, వాళ్ళు ఇచ్చిందే కాకుండా ఆయన లక్షలక్షే మళ్ళీ, అందులో ఏమీ సమస్య లేదు. ఇంకా ఆయన కాకుండా మళ్ళీ వాళ్ళ తాలూకా అబ్బాయి ఇస్తున్నది, 10,000 రూపాయలు ఇస్తారట. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా? ఓకే తమ్ముడు కర్నూలు, వెరీ గుడ్ తమ్ముడు. ఇక తమ్ముళ్ళు బైబిల్ దయచేసి నిలబడిన తమ్ముడు, బైబిల్ ట్రైనింగ్ అండి. కర్నూలు ప్రాంతాలు ఎలా ఉంటుందో తెలుస్తా, సరైన నీరు కూడా ఉండదు, పంటలు ఉండవు, చాలా దిగువ రేఖను బతుకుతారు. అలాంటి వారు కాకినాడ వచ్చి బైబిల్ ట్రైనింగ్ అవుతారు. ఒక్కొక్క రోజు ఆదివారం క్లాస్ వినడానికి కర్నూలు నుంచి బయలుదేరి ఆదివారం వరకు చూసుకుని మళ్ళీ కర్నూలు వెళ్తారు. అప్పుడప్పుడు ట్రైన్ టికెట్లు కూడా ఇబ్బంది. అలాంటి తమ్ముళ్ళు కలిసి, ఇద్దరు కలిసి వాళ్ళ స్థాయికి మించిన డబ్బులు 5,000 రూపాయలు ఇస్తారట. తమ్ముడు పేరు హరిబాబు. తమ్ముడు హరిబాబు మొన్న వాళ్ళ మేనకోడలో ఇంత పిల్లండి చక్కగా. ఎన్ని నెలలు ఉంటాయి తమ్ముడు? 3 నెలలు అండి. ఎంత క్యూట్గా ఉందో ఆ బేబీ. మరి ఏ పొరపాటు జరిగిందో ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ
పాలు తాగినప్పుడు గొంతు పట్టి ఊపిరి అడగ అంత చక్కటి బేబీ చనిపోదనుకున్నా వెంటిలేటర్ మీద పెట్టారు. అలా కళ్ళవైపు అలా చూస్తూ చూస్తూ ఆమె చనిపోయింది. మొన్నే చనిపోయిన చెల్లి కూతురు ఆ చిన్న పాప చనిపోయిన బాధలు ఉన్న తమ్ముడు అంటున్నాడు ఇప్పుడు ఎంత 10,000 రూపాయలు ఇస్తాడు తమ్ముడు. ఇది మనుషులు నిలబెట్టే కార్యం. అపర్ణ అపర్ణ దుబాయ్లో మొన్న వెళ్ళిందని నేనే బాప్టిజం ఇచ్చాను. అపర్ణ అని అన్యజనుల నుంచి వచ్చింది కన్వర్టెడ్ క్రిస్టియన్. అక్కడ మొన్నే కష్టపడడానికి వెళ్ళింది. మొన్నే ఇంకా డబ్బులు కూడా నాకు తెలిసి ఇంకా రావు, మొన్న నెలల నెలలు అవుతుంది. తన కష్టంలో నుంచి అక్కడ కష్టపడుతూ ఆ ఒంటరితనంలో నుంచి దుబాయ్లో ఉంది ఇప్పుడు లైవ్ చూస్తుంది. ఆ దుబాయ్లో నుంచి చెల్లిస్తున్న డబ్బులు 20,000 రూపాయలు. గాడ్ బ్లెస్ యు అమ్మా. నెక్స్ట్ ఇంకెవరైనా ఉంటే త్వరగా చెప్పేస్తే భోజనంకి వెళ్ళిపోదాం, సాంబార్ సలగైపోతుందంట. చెప్పండి బ్రదర్ సహోదరులు, మనకి కోనసీమ ఏరియా నుంచి చాలా సుపరిచితమైన వ్యక్తులు, తమ్ముడు వాళ్ళందరూ కలిసి ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారు వాళ్ళు. ఆ తమ్ముడు తరపు నుంచి పేరు చెప్తాము. యశ్వంత్ వాళ్ళ నాన్నగారు వీళ్ళంతా ఎంతో మంచి పరిచర్య. ఆ తమ్ముడు తరపు నుంచి 5,000 రూపాయలు. యశ్వంత్ కోనసీమ, దయచేసి ఎవరి పేర్లు అయితే రాస్తామో పేర్లు రాసిన వాళ్ళందరూ కాంటాక్ట్ నెంబర్లు ఇవ్వండి, ఎందుకంటే తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలిగా. కాంటాక్ట్ నెంబర్లు ఇవ్వండి. అశోక్ విజయవాడ, తమ్ముడు విజయవాడ లైవ్లో చూస్తూ లైవ్లో నుండి చెప్తున్నాడు 5,000 రూపాయలు ఇస్తాడట. దేవుడు తన కుటుంబాన్ని మహిమపరచను గక్క. అపర్ణ కూడా లైవ్లో నుండి ఇస్తున్నాడు. తమ్ముడు వెళ్ళరా ఒకసారి వెళ్ళరా. ఇక ఈ అబ్బాయి వైజాగ్లో ఉంటాడండి, కొత్తగా పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఈ తమ్ముడికి సరి అయిన ఇక్కడ వసతులు లేకపోయినా మంచిగా అక్కడ జీవితాలు కొనసాగుతున్నా, వాక్యము దొరకట్లేదు, సత్యవాక్యం దొరకట్లేదని వైజాగ్ నుంచి కొత్తగా పెళ్ళైన వారు భార్యని వెంటబెట్టుకుని వచ్చేసాడు. ఎందుకు తమ్ముడు ఇక్కడికి, ఎందుకు లైవ్లు ఏంటంటే నేను లైవ్లు ఉన్నా కలిసి సత్య ప్రకటనలో నేను కూడా ఉండాలని నా దగ్గరికి వచ్చాడండి. వాళ్ళ మిసేషన్ తీసుకున్నాడు, నా ఇంటికి పక్కనే రెంట్ హౌస్ తీసుకున్నాడు. ఆ రెంట్ డబ్బులు కూడా ఇవ్వండి. అబ్బాయికి డ్రైవింగ్ వచ్చు, రాత్రి పగళ్ళు నాతో తిరుగుతున్న పాపం రాత్రి పగళ్ళు తిరిగి తిరిగి నిద్ర అలవాటు లేక మొన్నే సెల్జరం వచ్చేసింది. ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఈ తమ్ముడు తన లేమిలో నుంచి ఇబ్బందుల్లోంచి అద్దింట్లో ఉన్న ఈ తమ్ముడు 10,000 రూపాయలు ఇస్తాడట. దేవుడే తను దీవించిన కాక ఈ కుటుంబాన్ని బలపరచింది. అబ్రహాం అన్న మాకు ఇష్టమైన వ్యక్తులు. ఓకే ఒకసారి నిలబడండి అన్న. అండి ఈ రోజుకి వ్యవసాయం పనులు అండి, ఈ రోజుకి మొండిగా తిరిగేవారు మొన్నటి వరకు, ఈ రోజుకి ఎన్నో బాధలు ఉన్నాయి వారి కుటుంబాల్లో, వారు మారడమే గొప్ప సంగతి. అలా మారిన వారు ఎన్నో రోజులు వాక్యం పలికిస్తారు, ఎంత మంచిగా పాటలు పాడతాడో మొండోడు. ఆ మారిన అబ్రహాం అన్న, మోజెస్ అన్న, ఎరువో అన్న వీళ్ళందరూ కలిసి వాళ్ళ ఇబ్బందుల్లో నుంచి వాళ్ళ స్థాయికి మించిన శక్తికి మించిన ధనాన్ని వారు పెడతారన్నారు. ఈ రోజుకి వాళ్ళ ఉదయాన్నే వెళ్ళి వారి గేదెలకి పాడికి గడ్డి కోసుకొస్తారండి. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీకు తెలియాలి. ఆ పొలాల మధ్య ఉండే వాళ్ళ జీవితాల్లోంచి 20,000 రూపాయలు ఇస్తారట. దేవుడు వారిని మహిమపరచుతాడు. లంకా సురేష్ గారు కాకినాడ చర్చ్ మెంబర్, ఆయన కూడా ఎలక్ట్రీషియన్ వర్క్లో కష్టపడుతూ లాస్ట్ టైం మొత్తం ఎలక్ట్రీషియన్ వర్క్ అంతా ఆయనే చేసి వాళ్ళ కుటుంబంతో సహా సరైన వసతులు లేకపోయినా ఆయనకి చక్కటి డబ్బులు వచ్చే టైంలో కూడా పని మానేసి 5 రోజులు సెమినార్లు ఉండి మొత్తం ఎలక్ట్రీషియన్ వర్క్ అంతా చేయడమే కాదు ఆ రోజు సహాయం చేశాడు. మరలా ఈరోజు 10,000 రూపాయలు ఇస్తారట. వాళ్ళ నెంబర్లు చెప్పండి. కృపా వరప్రసాద్ గారు బొమ్మూరు సెంటర్లో ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఎక్కడ పడితే అక్కడ తినకండి. అక్కడ అక్షయ జాన్ అని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటుంది. అక్కడ నమ్మకం ఉన్న దేవుని పిల్లలు దంపతులు, మన దేవుని పిల్లలు ఎలా ఉంటారో మీకు తెలుసు. ఎక్కడ మోసం చేయకుండా నిజాయితీగా అక్కడ వ్యాపారం చేస్తారండి. అక్కడ బడ్డీ ఉంటుంది, బళ్ళు ఉంటాయి కదా తోపుడు బళ్ళు. ఆ తోపుడు బళ్ళు మీద బయట ఎంత రేట్ దొరికినా మీకు ఇక్కడ పెద్ద పెద్ద రెస్టారెంట్లో దొరకని క్వాలిటీ ఫుడ్ ఆ చిన్ని బండి మీద రెస్టారెంట్ పెట్టి అక్కడ అమ్ముతుంటారు. అక్కడ బొమ్మూరు జంక్షన్లో ఉంటారు, ఆ లెఫ్ట్ సైడ్. ఈసారి వెళ్ళినప్పుడు చెప్పండి, అన్న తన కష్టపడి రూపాయి ప్లేట్ పీట అమ్మిన డబ్బులు దాసి ఆ డబ్బుల్లోంచి దేవుడు అంటే పిచ్చి వాళ్ళందరికీ, ఆ దేవుడు పిచ్చిలో నుంచి వాళ్ళ కష్టంలోంచి 10,000 రూపాయలు ఇస్తారు. ఈసారి మీరు ఎవరు వెళ్ళినా మీకు ఏమైనా ఆకలేస్తే చెప్పండి, అక్కడే తినండి. మేము ఇప్పుడు అక్కడే తింటాం, ఏ రెస్టారెంట్కి వెళ్ళాం వాళ్ళ ఇంటి దగ్గరే తింటాం. ట్రిపుల్ ఐటీ అని ఒక తమ్ముడు ఉన్నాడు నాకు, ఆడి పేరే ట్రిపుల్ ఐటీ.
ఆడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, చాలా ఇబ్బందుల్లో, మంచిగా చదువుకున్నాడు, ఇబ్బందులను బట్టి ఇక్కడ ఉండలేక హైదరాబాద్లో ఉద్యోగం చేయడానికి వెళ్ళాడు. తమ్ముడు లైవ్ చూస్తున్నాడు, ట్రిపుల్ ఐటీ తమ్ముడు. ఆడి దగ్గర నుంచి నిజానికి వాళ్ళు ఇంకా రెంట్ హౌస్లో ఉంటారండి. అలాంటి పరిస్థితులు ఉన్న తమ్ముడు స్థాయికి మించి 5,000 రూపాయలు ఇస్తున్నాడు. తమ్ముళ్ళు, తమ్ముడు ఇలా ఒకసారి రారా రారా ఆకలేస్తుంది ఏమనుకోకండి, వెళ్ళిపోదు అన్న. ఆ ఏరియాలో అది పాడైందండి, కొంచెం కాలేజ్ పాడైంది, మీరు చూసారు లేదు. అంటే ఈ పైప్ లైన్స్ అన్ని డిస్టర్బ్ అయినాయి. మొత్తం ఇప్పుడు ప్లంబింగ్ వర్క్ జరగాలి. ఆ వర్క్ జరగడానికి పెద్ద పెద్ద గొయ్యలు తీయాలి. పురాతనం ఎప్పుడో వేసేసిన పైప్ లైన్స్ బయటికి తీసి అక్కడ కష్టపడి ఆ మురుకు గుంటల్లోకి దూరి పనిచేయని బాత్రూములు కిందకి వెళ్ళి మొత్తం పైప్ లైన్స్ మొత్తం సెట్ చేశారు. ఆ వర్క్ అంతా బాధ్యతగా ఎవరు చూసినా చూడకపోయినా తెల్లవారే వరకు ఆ పైప్ లైన్లో గొయ్యలు తవ్వుతూ కష్టపడిన అన్న మల్లెపల్లి మా అన్న. ఎంత? 5,000 రూపాయలు ఇస్తారు. ఈ రోజుకి వాళ్ళ పెంకిటి వెళ్ళారండి, ఈ రోజుకి వరుస పెంట్లోనే ఉంటున్నారు వాళ్ళు. 5,000 రూపాయలు వెళ్ళరా ఒకసారి సరే జ్ఞాపకం చేయండి, వెళ్ళరా ఒకసారి వెళ్ళరా. 5,000 రూపాయలు నువ్వు 5,000 ఇచ్చావని మళ్ళీ ప్లంబింగ్ వర్క్ మానేకు, నీ వర్క్ నీదే, మళ్ళీ నువ్వు గొయ్యలు తవ్వాలి. నెక్స్ట్ మా సహోదరుడు మాకు అత్యంత ప్రియులు, నిజంగా గండపల్లిలో నూతనంగా పరిచయం ప్రారంభించాడు తమ్ముడు సురేష్. చెప్తుంటే చాలా ముచ్చట వేస్తుంది, వచ్చి నా అలాగే చెయ్యి ఊపుతున్నాడని. మంచిగా వాకింగ్ చెప్తున్నాడు, మంచిగా చెబుతున్నాడు. నేను ఎంత త్వరగా మెసేంజర్ అవుతున్నాడు అనుకోలేదు, మంచి మెసేంజర్, మంచిగా చెబుతున్నాడు, వాడబడుతున్నాడు. సేవకుడై ఉండి ఆయనకు ఎన్నో అవసరాలు ఉండి ఆయన ఇబ్బందుల్లో నుంచి ఈరోజు మాతో కలిసి పట్టి కష్టపడి లాస్ట్ ఇయర్ సెమినార్లో కూడా మీరు కూర్చున్నప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజ్ జరుగుతున్నప్పుడు అక్కడ మంచి టెంట్ వేశారు గుర్తుందా, రంగురంగుల టెంట్. ఆ టెంట్ సగం సామాను ఎవరేసారు తెలిసా, బెడ్ సీట్లు, సేవకులు కావాల్సిన బెడ్ సీట్స్, ఇవన్నీ రగ్గులు, ఇవన్నీ చూసింది ఎవరంటే ఈ బ్రదరే, ఈయన సేవకుడు. ఆ రోజు చూడటమే కాదు, ఆ రోజు కలిసి కష్టపడ్డాడు, ఈరోజు మళ్ళీ మాటేస్తున్నాడు, మళ్ళీ కష్టపడతాడు. ఆ మాటలోంచి తన కష్టంలో ధనాన్ని కూడా ఇస్తున్నాడు. 5,000 రూపాయలు గండపల్లి సురేష్ సహోదరుడు సేవ కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. ఇంకో మా బామ్మర్దులు, మా బామ్మర్ది తమ్ముడు ఉక్కింపేట, ఈ తమ్ముడు నిలబడరు. తమ్ముడు బేకరీలో చేస్తాడు, వీడికి తెలియని కేక్ లేదు. ఇటు సాయంత్రం పట్ల మీటింగ్ వస్తాడు, వెస్ట్ గోదావరిలో ఉంటాడు, కవ్వూరు బేకరీలో దమ్మున్న కేకులు చేస్తాడు, మంచి నైపుణ్యత ఉన్నవాడు. వచ్చేటప్పుడు నాకు మంచి కేక్ తెస్తాడు. ఏం తెచ్చారంటే అన్న, ఈరోజు నేను తీసిన కేక్ తెచ్చాను. కేకులు తెస్తాడు, రోల్స్ తెస్తాడు, మంచిగా తెస్తాడు. బేకరీ అయింది కాదు, బేకరీలో పనిచేస్తాడు. ఆ బేకరీలో పనిచేసే తమ్ముడు ఉక్కింపేట తమ్ముడు. ఈ తమ్ముడు ఈ రోజుకి పీఓపీ వర్క్లో పెయింటింగ్ వర్క్ వెళ్తాడు. మా బామ్మర్ చదువుతున్నాడు, నా మా ఆవిడ తమ్ముడు, నా భార్య, వీళ్ళ ముగ్గురు కలిసి, వీళ్ళ ఒక బ్యాచ్ ఇప్పుడు సువార్తలు వెనకాల తిరిగి, వీళ్ళ ముగ్గురు కలిసి ఒక్కొక్కరు 5,000 వేసుకుని 15,000 రూపాయలు ఇస్తారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఇప్పుడు ఎవరో చెప్పారు మీరు సార్, తమ్ముడు స్వరూప్ తమ్ముడు 5,000 రూపాయలు తమ్ముడు మాతో పాటు సువార్త తిరుగుతాడు, రేయం పగల్లో కష్టపడుతున్న తమ్ముడు. ఆ తమ్ముడు కూడా ఇప్పుడు సువార్తలో పనిలో, నేను కూడా ఉంటాను. తన మించిన శక్తికి మించిన ధనం 5,000 రూపాయలు ఇస్తాడు. దయచేసి అమ్మా, ఒకసారి కమల బ్రదర్, ఒకసారి కమల, కమల గారిని బహిరంగ క్షమాపణ అడగాలి దయచేసి, ఇదే శివరదిగ ఒకసారి. దయచేసి ఇంకా ఎవరైనా ఉంటే ఒకవేళ తర్వాత మీకు అనిపిస్తే ఎవరెవరు చెప్పండి, సురేష్కి చెప్పండి, సురేష్కి అయినా మీకు దగ్గరలో ఉన్న తమ్ముళ్ళు ఎవరికి చెప్పినా మీ నేమ్ ఇస్తాను. ఒకసారి కమల అన్న, ఈయనేనండి మొత్తం సప్లై. ఈరోజుకి వర్షం పడుతున్న ఇంట్లో ఉంటాడు ఆయన. ఆయనకి ఎన్నో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆడపిల్ల మగపిల్లలు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఈరోజు ఈ ఏడాది నేను ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాను. ఆయన అన్నాడు, నాకు కాకుండా ఎవరికైనా ఇచ్చారంటే బస్తి మీద సవాలన్నట్టు నా ఏమి చూశాడు. మళ్ళీ ఈయనే, ఈయనే బాధ్యత అంతా, మళ్ళీ ఈయనే. ఈయన నేను క్షమాపణ అడిగేది ఏంటంటే, ఈయన డేట్ అడిగాడండి, ఏం అడగడు, నాకు డబ్బులు వద్దు ఏమొద్దు కానీ నేను మీటింగ్ చేయడానికి నాకు డేట్ ఇవ్వండి అంటాడు. ఆ డేట్ మేము ఇవ్వలేకపోయాం. 3 రోజులు అడిగాడు, 2 రోజులు ఇచ్చామా,
రెండు రోజులు ఇచ్చామండి. ఆ డేట్ కోసం మమ్మల్ని క్షమించాలని కోరుకుంటున్నాం. మరల ఈ అన్న కోసం అందుకే బహిరంగ చెప్తాను, నా మీద క్షమించి మరల నువ్వు ఎక్కడ ఏ టెంట తక్కువ చేయకుండా జాగ్రత్తగా. మళ్ళీ అన్న కలిసి, అన్న కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అంటే నిజంగా అంత సప్లైకి నేను డబ్బులు పెట్టానంటే నాకు తెలిసి 3-4 లక్షలు సప్లైకి అయిపోతాయి. అంత డబ్బు అంతా ఈయనే భరిస్తాడండి, ఒక్క రూపాయి కూడా తీసు. కాకినాడ చచ్చి నుండి పేరు ఇక్కడ ఉన్నారట. కాకినాడ చచ్చి నుండి ఒక రోజు మొత్తం రైస్ వాళ్ళేస్తానట. దయచేసి పేరు తెలీదు, ఏమైనా యాండ్ర ఇచ్చేస్తారా? అమ్మా క్షమించండి అమ్మా, పేరమ్మా మారుతి గారా? ఓకే. ఆ తల్లిగారు ఒక రోజు రోజంతంటే ఒక రోజుకి పెద్ద రైస్ అవుతుంది, ఏమవుతుంది అనుకోకండి. రోజుకి ఎన్ని బస్తాలు తెలుసా చెప్తాముడు? 15 బ్యాగులు అవుతాయి. 15 బ్యాగులు ఆవిడేస్తుందట. దయచేసి తల్లిగారు గురించి ప్రార్థించండి, సఫలమవుతాడు. ఓకే ఓకేనా, కథ మోగయ్యా అయిపోయినట్టేనా? ఓకే దేవుడిని బాబాయ్. ఓకే మరలా ఓకే ఓకే, ఈ అమ్మగారిది పులిహార చేద్దాం, మీరు బిర్యానీ చేద్దాం. మళ్ళీ గతించిన ఏడాదిలాగే ఎలా అయితే అప్పుడు యాక్సిడెంట్ స్టేజ్ నుంచి ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మా మామ మా అల్లుడు మరలా కుటుంబం అచ్చిరాజు గారు, నోకరాజు గారు, ప్రసాద్ బాబాయ్ వీళ్ళందరూ కలిసి మరలి 6 రోజులకి ఎంత రైస్ అవుతుందో అంత రైస్ వాళ్ళు వేస్తారట. రావడమే కాదు, మరలి ఏడాది అబ్బాయితో ప్రత్యేకంగా ఒక సాక్ష్యం కూడా చెప్పిస్తాం. ఎందుకంటే బతకడనుకున్నవాడు ఈరోజు బతికి సజీవంగా ఉన్నాడు, దేవునికి మహిమ కలుగును గాక. ఓకే ఓకేనా, ముగిద్దాం. ఇక చాలా సంతోషం నిజంగా, మీరు ఇచ్చిన సపోర్ట్ నిజంగా సెమినార్ జోస్ స్టార్ట్ అయింది. కలిసి కష్టపడదాం, అందరం బాధ్యతగా పనిచేద్దాం. ఈ సెమినార్లో మరలా నా మాట ఇస్తున్నాను, నా బాధ్యత ప్రతి ఒక్కరు బాత్రూమ్ నేనే కడుగుతాను. ఆ పని నాదే, అది ఎవరికి ఏమనెక్కా. నాతో కలిసి బాత్రూమ్ కడుగుతాను రండి. పనులు చేసేవారు, డబ్బులు ఇవ్వలేమన్నా మేము శారీరకంగా కష్టపడతాం, ఏదో కష్టపడతాం. మమ్మల్ని ఏ స్టవ్ దగ్గరో, ఏ రైస్ వంచి దగ్గరో, లేదా గ్రౌండ్ క్లీనింగ్ సెక్షన్ నీతో పాటు బాత్రూమ్ కడగడానికో ఎక్కడో దిక్కిన మమ్మల్ని వాడుకుంటా అంటే మీ పేర్లు ఇవ్వండి, మీ పేర్లతో సహా మీ నెంబర్లు కూడా ఇవ్వండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలని, సెమినార్ని ఘనంగా దీవించి ప్రతి ఆటంకాన్ని తొలగించిన గాక. సెక్యూరిటీ ఇంకా వాళ్ళకి ప్రత్యేకించి నోటిఫికేషన్ ఇంకా ఎవరికి ఇవ్వకూడదండి. సంతోష్ బ్రదర్, అలాగే ఇప్పుడు లైవ్లో చూస్తాడు, జాబ్ చేస్తున్నాడు విఎఫ్ఎక్స్లో, అంటే సినిమా విఎఫ్ఎక్స్లో ఆయన జాబు. తమ్ముడు శేఖర్ అక్కడ ఉంటాడు. ఆ తమ్ముడు, ఇదిగో తమ్ముడు అంబేద్కర్, వాళ్ళ బృందం, తమ్ముడు నరసాపురం తమ్ముడు, వీళ్ళందరూ కలిసి వీళ్ళ సెక్యూరిటీ మొత్తం రేయిం బగల్లో మంటేసుకుని పడుకోకుండా మొత్తం సెక్యూరిటీ వింగ్ అంతా వాళ్ళదే. ఆ వింగ్లోకి ఎవరు రాకండి, ఇంకా మిగిలిన వింగ్లు ఏమైనా ఉంటే దిస్ ఇస్ పేర్లు ఇవ్వండి. దేవుడు మనల్ని అందరినీ దీవించి మహిమపరచున గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఓకే, ఇద్దరు ప్రార్థన చేద్దాం. ప్రత్యేకమైన ఒక మాట ఉంది ఈ సెమినార్లో. నా బాధల్లో నుంచి, నా కన్నీళ్ళలో నుంచి, నా కష్టాల్లో నుంచి, నా వారిని నమ్మేసిన పరిస్థితుల్లో నుంచి, నా వేదల్లో నుంచి ఒక పాట రాశాను. నిజంగా ఆ పాట వింటే మనసు అన్నవాడు ఉంటే ఎవడైనా ఏడుస్తాడు, అంత మంచి పాట. ఆ సాంగ్ కూడా సెమినార్లో రిలీజ్ అవుతుంది, దానికోసం కూడా మీరు ప్రార్థన చేయండి. అలాగే ఇంకా స్త్రీల్లో నుంచి, పురుషుల్లో నుంచి చివరిగా ముగింపు ప్రార్థన చేపిద్దాం. ముందుగా స్త్రీల్లో నుంచి మేడం గారు ఉంటే దయచేసి వచ్చి ప్రేయర్ చేయాలి. జ్యోతి మేడం గారు, కడియం ఐజాక్ మాస్టర్ గారు వైఫ్ ఆఫ్ ఐజాక్ మాస్టర్. మేడం గారు వస్తే దయచేసి ప్రేయర్ చేస్తారు. అలాగే ముఖ్యమైన ప్రకటన ఇంకొకటి, 14వ తారీఖు మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే సేవకులకి సదస్సు ఉంది, ప్రత్యేకంగా సేవకుల్ని కౌన్సిల్ చేయడానికి. సునీలన్న గారు ఇలాంటి పెద్దవారు సేవకుల మీద కౌన్సిలింగ్ క్లాస్ తీసుకుంటారు 14వ తారీఖు. మీరు ఎవరైనా సేవకులు ఉంటే దయచేసి వాళ్ళని ఆహ్వానించండి. వాళ్ళకి మొత్తం మనం టీఏడి అన్నీ మనమే చూసుకుంటాం. వాళ్ళని దేవుడు వారి పరిచయాన్ని దీవించాలని, వారికి మోటివేషన్ ఇవ్వడానికి 14వ తారీఖున ప్రత్యేక సేవకుల సదస్సు ఉంది, అది సెపరేట్ జరుగుద్ది. సేవకులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇక ముగింపు ప్రార్థన, మన మధ్య ఉన్న సహోదరి జ్యోతి మేడం గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత పురుషుల్లో నుంచి నవీన్ అన్న ముగింపు ప్రార్థన చేస్తారు. రండి మేడం. లాస్ట్ ఎవరు ఇప్పుడు రాంచుకున్న పేర్లు రాంచుకున్న వాళ్ళు ఎవరు దయచేసి పేరు రాంచిన మీరు నెంబర్ ఇవ్వకండి, వెళ్ళిపోకండి. ఒకవేళ నెంబర్ ఇవ్వకండి వెళ్ళిపోయినా మీరు రికార్డ్ చేయబడింది, ఇదిలో కనుక్కొని ఫోన్ చేస్తాం.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ యొక్క పరిశుద్ధమైన నామమునకు వందనములు స్తోత్రము నాయన. దేవ, ఇంతవరకు నా తండ్రి నాయన మీ యొక్క కార్యము నా తండ్రి ప్రభువ ఎంత గంభీరమైనవి దేవ నా తండ్రి, మా హృదయ ఆలోచనలకునైనా తలంపులకునైనా మేము నా తండ్రి వర్ణించలేని నాయన మీ కార్యములు నా తండ్రి గత సంవత్సరంలో నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి ప్రభువ జరిగించారు ప్రభువ నాయన అందరిని బట్టి నాయన మీకు వందనములు స్తోత్రములు నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం దేవ. ఈ ఉదయకాలం మొదలుకున్న తండ్రి ప్రభువ నాయన సుదూర ప్రాంతాల నుంచి నా తండ్రి దేవ అనేక మంది నా తండ్రి బిడ్డలు నా తండ్రి తోడుకుని వచ్చారు నా తండ్రి నాయన ప్రియ బిడ్డలు నా తండ్రి ప్రభువ నాయన మీరిచ్చిన నా తండ్రి ప్రభువ నాయన తలాంతులను బట్టి ప్రభువ నాయన మీరు వాడుకుంటున్న విధానం బట్టి ప్రభువ మీకు వందనములు స్తోత్రం నాయన. దేవ నా తండ్రి నాయన బిడ్డలు నా తండ్రి ప్రత్యేకించారు నా తండ్రి ప్రభువ నాయన దేవ మీరు నా తండ్రి వాడుకుంటే ఏ రీతిగా వాడుకుంటారో ప్రభువ నాయన మీ యొక్క మహిమ కార్యము నా తండ్రి మేము చూడగలం తండ్రి. కనులార చూసేట కృపను నా తండ్రి మాకు అనుగ్రహించారు నా తండ్రి నాయన. దేవ నా తండ్రి యొక్క నా తండ్రి రెండు సెమినార్ విషయంలో నా తండ్రి ప్రభువ నాయన ఆయా ప్రాంతాల నుంచి ప్రభువ నా తండ్రి నాయన దేవ నా తండ్రి రావడానికి సిద్ధపడుతున్న బిడ్డలను బట్టి ప్రభువ వారి హృదయాలను ప్రేరేపించండి దేవ. దేవ మీకు చేసేది నా తండ్రి ప్రభువ మా యొక్క నా తండ్రి బాధ్యతగా నా తండ్రి ప్రభువ నైనా సువార్త పని చేయటం నా తండ్రి నైనా ప్రతి ఒక్కరి బాధ్యత నా తండ్రి ప్రభువ నా తండ్రి నైనా మీరు ఇచ్చిన నా తండ్రి ప్రభువ నా తండ్రి ఎవరిని ఏ రీతిగా వాడుకుంటావో నా తండ్రి ప్రభువ నైనా దేవ ఆ రీతిగా వాడుకోమడుతున్నాను దేవాని స్తోత్రం నైనా. దేవ ఉన్నతమైన పరిచరణ తండ్రి జరిగించడానికి నేను నీ కుమారుడు నా తండ్రి నైనా దేవ నా తండ్రి నిలబెట్టవు నా తండ్రి ప్రభువ నైనా నా తండ్రి నైనా ఎంతోమంది బిడ్డలు నా తండ్రి సహకారులుగా ఉన్న నా తండ్రి సేవకులు అయిన వారి బిడ్డలందరూ నా తండ్రి జ్ఞాపకం చేసుకోమడుతున్నాను తండ్రి. దేవ నా తండ్రి నైనా ఏ ఒక్కరి వల్ల నా తండ్రి మేము నా తండ్రి మనుషుల వల్ల ఈ యొక్క కార్యంలో మేము జరిగించలేము నా తండ్రి ప్రభువ నైనా కేవలం నైనా దేవ నా తండ్రి మీ యొక్క సహాయంతోనే నా తండ్రి మేము జరిగిస్తున్నామని నా తండ్రి నమ్ముచున్నాం తండ్రి నైనా. మీ సహకారం లేనిది ఏ యొక్క నా తండ్రి పని జరగదని నా తండ్రి మాకు తెలుసు నా తండ్రి ప్రభువ నైనా. దేవ నా తండ్రి నైనా ఇంతమంది బిడ్డలైతే నా తండ్రి ప్రేమపూర్వకంగా నా తండ్రి నైనా సహకారులుగా మారాలని నా తండ్రి ప్రభు ఆశించున్నారు నా తండ్రి. దేవ నా తండ్రి వారి హృదయాన్ని ప్రేరేపించిన నా తండ్రి నైనా దేవ రెట్టింపు ఆశీర్వాదములు నా తండ్రి దీవెనలు నా తండ్రి మీరు దయచేస్తారు నా తండ్రి నైనా. దేవ నా తండ్రి ముందుకున్న కుటుంబాలు ఉన్నాయి తండ్రి ప్రభువ నైనా. దేవ నా తండ్రి మీరు చేస్తున్నారు నా తండ్రి నీకు వందనములు స్తోత్రం నైనా. దేవ ఇంతవరకు నా తండ్రి ప్రభువ ప్రతి బిడ్డ నా తండ్రి మాట్లాడిన విధానంలో నా తండ్రి ప్రభువ నైనా దేవని కుమారుడు జేమ్స్ గారు నా తండ్రి ఆంతర్యంలో ఉన్న ప్రతి ఒక్క నా తండ్రి ఆలోచన నా తండ్రి నైనా పంచుకుని ఉన్నారు ప్రభువ నా తండ్రి నైనా నీకు స్తోత్రం నైనా. దేవ నా తండ్రి బిడ్డ నా తండ్రి బహుగా ఆశీర్వదించినాను బలపరచిన దేవ బలమైన సాధనం వాడుకోమడుతున్నాను దేవని స్తోత్రం నైనా. దేవంకరు నా తండ్రి నైనా ప్రసాద్ గారు నా తండ్రి డేవిడ్ రాజు గారు నా తండ్రి నైనా ఇంకా అనేక మంది బిడ్డలు నా తండ్రి నైనా నిలబెట్టి మాట్లాడేవి నా తండ్రి నీకు స్తోత్రం నైనా. దేవుని కృపచేత నింపనైనా నా తండ్రి నైనా మీ యొక్క సన్నిధిలో నా తండ్రి నైనా ఏ బిడ్డలైతే వాగ్దానం చేసుకుని ఉన్నారో ప్రభువ నైనా దేవవారి యొక్క హృదయంలో నా తండ్రి ఏ రీతిగా ప్రేరేపించారో నా తండ్రి అవన్నీ ప్రభువ నా తండ్రి సెమినార్లో నా తండ్రి ఘనంగా జరగడానికి నా తండ్రి ఆరు రోజు సభలు నా తండ్రి నైనా దాని తండ్రి నేను ఆశ్చర్యరీతిగా నైనా జరిగించమడుతున్నాను దేవాని స్తోత్రం నైనా. ఆకాశ వాతావరణం మొదలుకుని తండ్రి నేను సమస్త విషయంలో నా తండ్రి నైనా అక్కడ పరిచర్య చేసే బిడ్డలను బట్టి ప్రభువ నా తండ్రి నైనా దేవ ప్రాంత సుదూర ప్రాంతాల నుంచి వచ్చే బిడ్డలను బట్టి నైనా వాక్య పరిచర్యలు నా తండ్రి నడిపిస్తున్న బిడ్డలను బట్టి ప్రభువ నేను మీ చేతులకు అప్పగిస్తున్న తండ్రి నైనా ఈ యొక్క కార్యక్రమం అంతటి నా తండ్రి నైనా మీ నామరికి మహిమకరంగా జరిగించారని నా తండ్రి దేవ కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నైనా ఉన్నతమైన తలాంపులతో నా తండ్రి నైనా తిరిగి వెళ్ళి నా తండ్రి దేవ మీ యొక్క నైనా కార్యముల కొరకు ఆలోచించే నాయన గొప్ప కృపా భాగ్యం నా తండ్రి అనుగ్రహించమని నీ ప్రియకుమారుడు మా ప్రభుని రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను కన్న తండ్రి ఆమేన్. పురుషుల్లో నుంచి అన్న ముందుకు వస్తారు. అలాగే సాల్మన్ రాజు గారు ముందుకు రావాలిగా కోరుతున్నాను. దయచేసి సాల్మన్ రాజు అన్న వెళ్ళండి మేడం, వెళ్ళండి వెళ్ళండి మేడం. సాల్మన్ రాజన్న భోజనాల సెక్షన్ అంత క్రమంగా జరిగిందంటే గతించిన ఏడాది మొత్తం పిల్లల దగ్గర నుంచి డిష్ జరుగుతున్న ప్రతి కార్యక్రమం దగ్గర నుంచి ప్రతి శుభ్రత కార్యక్రమం మొట్టమొదటిగా సెమినార్లో ఒంటరిగా నలిగిపోయింది సురేష్. అయితే సురేష్కి ఎప్పుడు ధైర్యంగా పెద్ద దిక్కుగా అన్నకి నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. మాతో పాటు ఎప్పుడు చిన్నపిల్లల్లా కష్టపడే పెద్ద అయిన మా అన్న సాల్మన్ రాజన్న అన్న నిజంగా సెమినార్లో చాలా పెద్ద పాత్ర అయింది. ఈరోజు మరలా అంత పెద్ద పాత్ర, అన్నకి ఎన్నో బాధలు ఇబ్బందులు ఎన్నున్నాయన్నీ పక్కన పెట్టి అన్న నువ్వు రావాలంటూ వస్తాడు. ఈరోజు ఇంతగా ఇంతమందికి నేను వర్తమానం చెప్తుందంటే మొట్టమొదట నాతో ఫస్ట్ టైం పబ్లిక్ మీటింగ్ పెట్టించిన వ్యక్తి ఈయనే, నాలో వాక్యం ఉందని గుర్తించిన వ్యక్తి ఈయనే, నాకు ఇబ్బంది కలిగిన తర్వాత మరలా నన్ను ఎంకరేజ్ చేసి ఫస్ట్ మీటింగ్ పెట్టించింది ఈయనే. ఈరోజు నా సెమినార్లో నాతో పాటు ఇలాంటి అన్నలు ఉన్నందుకు నేను ఎప్పటికీ దేవునికి కృతజ్ఞత బద్దున్నాయంటే నాన్న కోసం కూడా ప్రార్థన చేయండి. అలాగే పురుషుల్లో నుంచి ప్రార్థన నవీన్ గారు ప్రార్థన చేస్తారు.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనము కలిగిన తండ్రి, మహిమ కలిగిన నాయన, ప్రభావము కలిగిన దేవుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీ సర్వశ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మీ యొక్క అపారమైనటువంటి జాలి, దయ, కనికరాన్ని బట్టి నాయన, గడిచిన కాలమంతటి నుండి మీ కృపను మాకు అనుగ్రహించిన ఆయన, నాయన నీ బిడ్డలతో కలిసి తండ్రి నీ పనిని గూర్చిన అవగాహన పెంచుకోవడానికి మేము ఏ విధంగా నాయన సిద్ధపడాలో, సిద్ధపాటును కలిగి ఉండడానికి మమ్మల్ని మేము పురుకొల్పడానికి, మరి నాయన నీ పనిలో మరి ఉత్సాహంగా ఉండడానికి ఇప్పటి వరకు కూడా మీ ఆత్మ సహాయమును అనుగ్రహించిన విధానమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. శక్తి చేత కాదు కానీ, బలము చేత కాదు కానీ, నాయన నీ ఆత్మ చేతనే సమస్తము సాధ్యము. నిజము తండ్రి, నాయన మీ పని నాయన మీ చిత్తమైతే మాత్రమే చేయగలం తండ్రి. మరి నాయన మరి కార్యము ఆరంభము నుండి అంతము వరకు కూడా నాయన మీ కను దృష్టి నాయన ఈ ప్రదేశాల వైపు ఉంచండి, ఈ ఆలోచనల వైపు ఉంచండి నాయన, ఈ తలంపుల వైపు ఉంచండి నాయన. మీ చిత్తమైతే నాయన మరి మీ లేఖనము సెలవిస్తున్నట్టు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వారి ఫలం పోగొట్టుకోరన్నారు నాయన. మేము కూడా తండ్రి మీ చిత్తమైతే కనీసము నాయన ఒక చిన్న సహాయమైనా చేయగలిగే శక్తిని సామర్థ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి నాయన. సేవకులను బట్టి నాయన మరి ఆ కార్యక్రమం నిమిత్తం ఎంతమంది అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయాసపడుతున్నారో వారందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మరి మా ఉద్దేశము తండ్రి ఆత్మలను రక్షించడం. కనీసము నాయన నశించిపోతున్నటువంటి కొంతమందినైనా అగ్నిలో నుంచి లాగినట్లు నాయన నీ సన్నిధికి తీసుకురావడానికి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం అంతటిలో నాయన నీ కాపుదల, నీ కరుణ, నీ కటాక్షమునివ్వండి నాయన. నీ చిత్తమైతే ఈ కార్యక్రమం నిమిత్తం ఎంతమంది అయితే ప్రయాసపడుతున్నారో వారి ప్రయాసం వ్యర్థము కాదని నాయన. మరి నీ చిత్తమైతే తండ్రి మీ దూతలను కావలుగా ఉంచమని అడుగుతున్నాం నాయన. మరి మీ చిత్తమైతే నాయన మర్యాదగాను క్రమముగాను కార్యక్రమం జరగడానికి సహాయం చేయండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరే పొందండి నాయన. జరగబోచినటువంటి కార్యక్రమాన్ని మరి నాయన ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఒక్కరిని మీ పాద సన్నిధికి అప్పగిస్తున్నాయన. యేసు నామం పేరిట ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ఎలలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును, సెమినార్ కొరకు పాటుపడుతున్న ప్రతి మనిషినికి, ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకునికి, ప్రతి సహకారికి ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి పరలోక తండ్రి కొరకు జీవింపచేయనుగాక, ఆమెన్. దయచేసి అందరూ ఎవరైతే మాట ఇచ్చారో ఫోన్ నెంబర్స్ ఇచ్చేయాలండి. అలాగే ఇచ్చిన మాట దయచేసి తప్పి దేవుని ముందు అబద్ధకులుగా నిలబడకూడదని సహోదరుగా కోరుకుంటున్నాను. అందరూ హ్యాపీగా భోజనం చేయండి. భోజనం చేసిన తర్వాత ఈ హైవే దాటుతున్నప్పుడు జాగ్రత్త, ఇది కొంచెం ప్రమాదకరమైన హైవే. మరలా త్వరలోనే సెమినార్ మూమెంట్లో అందరం కలుసుకుందాం. ముందు ముందు ప్రకటనలో మీకు అనౌన్స్మెంట్ చేస్తాం. ఓకే 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 సెలవు.